సో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది ఉంటే నోట్ చేసుకోండి. దయచేసి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ జరుగుతుందో లేదో కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఫీల్ డిస్టర్బెన్స్ ఆఫ్ సమ్ గీతలు గీస్తూ ఉంటారండి స్క్రీన్ మీద. అంటే మనం అంతా చదువుకున్న వాళ్ళం, పెద్దవాళ్ళం ఉన్నాం కాబట్టి దయచేసి చిన్న చిన్న ఇష్యూస్ జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ ఎక్స్ట్రాడినరీ సెషన్ టుడే. అంటే నా ప్రయత్నం మేరకు నేను ఒక అద్భుతమైన సెషన్, వాయిస్ మాడ్యులేషన్ అసలు ఎలా ఉండాలి అని కొన్ని ప్రాక్టికల్గా కొన్ని పాటల ద్వారా, పద్యాల ద్వారా, అసలు మాటల ద్వారా, కొన్ని మంచి మంచి డైలాగ్స్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎంతవరకు మ్యాక్సిమం ఐ ట్రై టు సాటిస్ఫై యూ డెఫినెట్లీ. బట్ వాయిస్ మాడ్యులేషన్ అనే దాని సబ్జెక్ట్కి వెళ్ళబోయే ముందు అసలు వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ గురించి మీకున్న అవగాహన ఏంటి అనేది లెటర్స్ బీ క్లారిటీ ఆన్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దృష్టిలో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్, తప్పలేదు, ప్లీజ్ రెస్పాండ్. మీరు ఎంత యాక్టివ్ ఇంటరాక్ట్ అయితే సబ్జెక్ట్ అంత బ్యూటిఫుల్గా వస్తుందండి. ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్, లెట్ అస్ ఇంటరాక్ట్. చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ లెర్న్ చేసుకుందండి. ఓకే, ఏదో నేను సోచ్ చెప్తున్నట్టుగా మీరు వింటున్నట్టుగా కాకుండా, ఇది క్లాస్ కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. సో లెట్ అస్ ఎంజాయ్ లైక్ ఏ ఫ్రెండ్స్. సో అసలు ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి? వాట్ యు మీన్ బై పబ్లిక్ స్పీకింగ్? ప్లీజ్ 1-2 మినిట్స్ టక్ టక్ వెళ్ళిపోతే మనకి టైం సేవ్ అవుతుందండి. వాట్ డు యూ మీన్ బై పబ్లిక్? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, పర్వాలేదు. చెప్పండి సార్. పబ్లిక్ స్పీకింగ్ అనేది నేను నా దృష్టిలో ఏంటంటే ఎదుటి వ్యక్తి అనే కాదు, ఎవరితో అయినా సరే మాట్లాడే విధానం గురించి పబ్లిక్ స్పీకింగ్ అనుకుంటున్నాను సార్. అది కమ్యూనికేషన్ అని అంటే మీరేం సమాధానం చెప్తారండి? ఎదుటి వ్యక్తి ఎవరితో మాట్లాడేది నేను కమ్యూనికేషన్ 2%. ఎస్ సార్, అంటే ఇద్దరు మధ్య జరిగేది అయితే కమ్యూనికేషన్ అంటాం. ఓకే, చెప్పండి, పర్లేదు, చెప్పండి సార్, ఫ్రీగా ఉండండి. తప్పు చెప్తాము, వాళ్ళేమనుకుంటారు. అంటే మనం ఎవరితో అయినా సరే, ఎంత మందితో సరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఏది కావాలనుకుంటున్నారో దాన్ని మనం స్పష్టంగా మాట్లాడగలిగి వాళ్ళకి అందజేసేది ఒక పబ్లిక్ స్పీకింగ్ గా అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I must appreciate you coming forward to give your opinion. దయచేసి ఓపెన్ చేయండి, దయచేసి మాట్లాడండి. మీరు ఎంత ఇంట్రాక్ట్ అయితే సెషన్ అంత అద్భుతంగా వస్తుందండి. సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ వీ విల్ ఎంజాయ్ సెషన్ టుడే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? క్విక్ క్విక్ గా చెప్పండి సార్. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? వాట్ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మధ్యలో, చెప్పండి. అయితే కొంతమంది గ్రూప్ మధ్యలో, మన అంటే ఇద్దరు ముగ్గురు మధ్య కాకుండా కమ్యూనికేట్ చేయకుండా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మధ్యలో, ఓకే, కమ్యూనికేట్ చేసేది పబ్లిక్ స్పీకింగ్ అంటారు. పబ్లిక్ మధ్యలో. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్, ఓన్లీ 3 పీపుల్. నెక్స్ట్ క్లోజ్ చేద్దాం. పబ్లిక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం సార్. పబ్లిక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడం. ఓకే, ఇవ్వడం. ఓకే, నౌ, యా, నౌ ఐ యామ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. మీ దృష్టిలో పబ్లిక్ స్పీకింగ్ అనేది 1 వర్డా 2 వర్డ్సా? మీ దృష్టిలో పబ్లిక్ స్పీకింగ్ 1 వర్డా 2 వర్డ్సా? చెప్పండి సార్. పబ్లిక్ స్పీకింగ్ ఇస్ ద 1 వర్డ్ సార్. 1 వర్డ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎనీబడీ? 1 వర్డ్ సార్. 1 వర్డ్. ఇంకా ఎనీబడీ సార్? నేను ఇండియాలో జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఇండియాలో ఎన్ని ప్రపంచాలు, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ భాషలు మాట్లాడతారో నేనేం అడగట్లేదు సార్. పబ్లిక్ స్పీకింగ్ 2 వర్డ్సా 1 వర్డా? మీరు ఒకటంటే ఒకటి చెప్పండి, రెండంటే రెండు చెప్పండి, అంతే. సో ఇక్కడ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ కానీ జనాలు ఏం ఉండవు, అన్ని జుజుబీ క్వశ్చన్లే ఉంటాయి. మీరు ఆన్సర్ చేయడమే మీ ధైర్యం ఇక్కడ కావాల్సింది, అర్థమైందా? సో 1 or 2, సంబడి, 2 పీపుల్ సెడ్ ఇట్ ఈస్ 1. సో 1, ఎనీ మోర్ పీపుల్? లెస్, లెట్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, చెప్పండి. ఏం సార్, ఒకటా రెండా? ఒకటే సార్, ఒకటే, ఒకటే. సో ఏమా, సులోచన మేడం ఇందాక నుంచి చూస్తున్నారు కానీ మాట్లాడలేదు. నాకు సులోచన మేడం నుంచి ఆన్సర్ కావాలి. ఒకటా రెండా? హలో, ఒకటే వర్డ్ కాకపోతే మనం, హలో, హ్యాపీ ఎండింగ్ సార్? యా, చెప్పమ్మా. వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది, చెప్పండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒకటే వర్డ్ కాకపోతే మనము మనలో మనము ఇతరులకి ఏ ఇతరులకు మనం ఏదైతే మనలోని భావాలని ఇతరులకు వ్యక్తం చేయగలి
చేయడానికి వేరే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దాన్ని చెప్పండి, వేరే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మనలో ఉన్నటి భావాలని వాళ్ళకి అర్థం చేపించేలాగా ఒక అప్రోచ్ అనేది ఒక పర్ఫెక్ట్ అప్రోచ్ తో వెళ్తాం సార్. అవును, నువ్వు ఒకటా రెండా, ఒక వర్డ్ అనుకుంటున్నారా రెండు వర్డ్స్ అనుకుంటున్నారా? పబ్లిక్ స్పీకింగ్ ఇస్ ఒక వర్డ్ సార్, వన్ వర్డ్. ఓకే, నో ప్రాబ్లం. సో లెట్స్ క్లోజ్ ద డిస్కషన్, ఐ విల్ ఎంటర్ ఇంటూ ద సెషన్ నౌ. సో ఐ విల్ క్లారిఫై వెదర్ పబ్లిక్ స్పీకింగ్ ఇస్ వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్. పబ్లిక్ ప్లస్ స్పీకింగ్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. నార్మల్గా మనం వన్ వర్డ్ అని అనుకుంటామండి. ఇంటర్నల్గా మీరు ఆలోచిస్తే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. వన్ ఈజ్ పబ్లిక్, సెకండ్ ఈజ్ స్పీకింగ్. అది వన్ వర్డ్ లాగా కనబడుద్ది మనకి. ఇఫ్ యూ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద ఐడియా, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. వన్ ఈజ్ పబ్లిక్, సెకండ్ ఈజ్ స్పీకింగ్. అంటే పబ్లిక్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, స్పీకింగ్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పీకర్. అంటే మనం ఒక స్పీకర్గా ముందుకు వెళ్ళినప్పుడు పబ్లిక్ స్పీకింగ్ని రెండు పాయింట్స్గా ఆలోచించాలి. ఒకటి ఈజ్ పబ్లిక్, సెకండ్ ఈజ్ స్పీకర్. అంటే పబ్లిక్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, బయట నుంచి వింటున్నారు. స్పీకర్ అనేది ఇంటర్నల్, మనం చెబుతున్నాం. సో ఎప్పుడైతే మనం చెప్పేది బయట వాళ్ళు వింటున్నారో, సో ద కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ స్పీకర్ టు ద పబ్లిక్. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ థింగ్స్ ఆర్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. సో ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ సింక్రనైజింగ్ పబ్లిక్ విత్ స్పీకర్స్ డెలివరీ ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. అక్కడ 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. సి ద స్పీకర్ నుంచి వెళ్ళేటువంటి డెలివరీ అక్కడ ఆడియన్స్కి చేరుతుంటే దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. సో పబ్లిక్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, స్పీకర్ ఈజ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్. సో వీఆర్ కంబైనింగ్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ఈజ్ పబ్లిక్ అండ్ ద అదర్ వన్ ఈజ్ స్పీకింగ్. సో ఆల్ టుగెదర్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే, సో ఇది మీకు వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ దిస్ ఈస్ ద ఫ్యాక్టర్ అకార్డింగ్ టు మీ. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఇట్ వర్డ్ టూ కాంబినేషన్స్, వన్ ఈజ్ పబ్లిక్ అండ్ ద అదర్ వన్ ఈజ్ స్పీకింగ్. ఓకే సార్, నౌ వాట్ ఈస్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకింగ్? అసలు మనం, మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు కానీ అసలు ఏం కావాలి మనకి? ఏం కావాలి అంటే వాళ్ళు మనం చెప్పేది వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. వాళ్ళు చెప్పేది మనం చెప్పేది వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి. మీరు చెప్పే మెసేజీ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, దే షుడ్ బి ఏబుల్ టు రిసీవ్, దే షుడ్ బి ఏబుల్ టు అప్లై. అప్పుడే మీరు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. ఊరికే నేను 1 అవర్ ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోయి ఆ వాసు గారు చెప్పేశారు మేము వినేసామనంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు సినిమాలు చూస్తారు కదండి, మీరు సినిమాలు చూస్తారు, నాకు తెలిసి అందరూ చూస్తారు. ఇవాళ రేపు సినిమాలు చూడటం వాళ్ళు ఎవరు ఉండరు. పబ్లిక్ స్పీకింగ్, ఒక నిమిషం సార్, సౌండ్ వస్తుంది. సో సినిమాలు చూస్తాం, సినిమాలు చాలా హిట్ అవుతాయండి, చాలా సినిమాలు చాలా హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి. సో వాట్ ఈస్ ద రీజన్ బిట్వీన్ ద ఫెయిల్యూర్ అండ్ సక్సెస్? ఎందుకు కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతాయి? చెప్పండి సార్. సార్ కొంచెం స్పీడ్గా టకటగా చెప్తే అద్భుతమైన క్లాస్. కంటెంట్ లేకపోతే. ఓకే అండి, ఓకే. సపోజ్ కొన్ని సినిమాలు హిట్ అవ్వవు, ఫెయిల్ అయిపోతాయి, కానీ దానిలో కొన్ని పాటలు బాగా హిట్ అవుతాయి. ఎందుకు మరి అప్పుడు ఎందుకు హిట్ అవుతాయండి? దానికి రీజన్ ఏంటి చెప్పండి. ప్రజల నాడి తెలుసుకుని డైరెక్టర్ తీస్తాడు సార్. ప్రజల నాడి తెలుసుకుని డైరెక్టర్ తీస్తాడు. మా డైరెక్టర్ సి ప్రతి డైరెక్టర్ వాళ్ళ టేస్ట్ కి రీచ్ అవుతే హిట్ అవుతారు. టేస్ట్ కి రీచ్ అవుతే హిట్ అవుతారు. కొంత దగ్గరికి వచ్చారు, ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్తాను నేను. ఒకసారి సినిమా ఫెయిల్ అయింది కానీ కొన్ని డైలాగ్స్ హిట్ అవుతాయి. ఎందుకు హిట్ అవుతాయి? డైలాగ్స్ మాత్రమే హిట్ అవుతాయి. ఎవడైతే కొడితే దిమ్మ తిరిగితే మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగడు. సో ఇది ఎవడిని అడిగినా చెప్తాడు. ఆ డైలాగ్ వెళ్ళిపోయింది ప్రజల దగ్గరికి. ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఓకే, సో చెప్పండి. నచ్చి వెళ్ళింది. ఎస్, వెరీ గుడ్. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా సరే, ఒక పబ్లిక్ స్పీకింగ్ కానీ ఒక సినిమా కానీ ఏదైనా సరే, ఇట్ ఈస్ ద
కనెక్టివిటీ బిట్వీన్ ఆడియన్స్ అండ్ ది పబ్లిక్. కనెక్టివిటీ అంటే నేను మీకు 1.5 అవర్ చెప్తున్నానంటే, నేను చెప్పినంతసేపు మీరు ఎంతసేపు అయితే నా స్పీచ్కి కనెక్ట్ అయి ఉంటారో, అట్రాక్టివ్గా వింటూ ఉంటారో, అప్పటి వరకే ఆ స్పీచ్ సక్సెస్ అవుతున్నట్టు లెక్క. అంటే మీరు చెప్పిన డైలాగ్ కానీ, ఆ పాట కానీ, పర్టికులర్ పాట కానీ, ఆ సినిమా కానీ, అది పబ్లిక్ ఆడియన్స్కి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అప్పుడు ఆ సినిమా సక్సెస్ అవుద్ది, లేదంటే ఆ వీడియో సక్సెస్ అవుద్ది, ఆడియో సక్సెస్ అవుద్ది, ఆ డైలాగ్ సక్సెస్ అవుద్ది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ స్పీకర్గా యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు గెట్ ద కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ ది ఆడియన్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సి, యూఆర్ అ స్పీకర్, మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు మీకేం కావాలండి? కనెక్టివిటీ కావాలి. ఎవరితోటి? ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి. నేను చెప్పింది మీరు వింటున్నంతసేపు నేనేం చెప్తున్నాను అనేది మీ మైండ్లో ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే డైవర్ట్ అయ్యారో, మీరు ఏ ఫోన్లో మాట్లాడుకుని ఈడియం ప్రాబ్లమ్ సో దొబ్బుతున్నాడు ఇందుకురా వీడితో మనకు గంట సేపు అని మీరు పేపర్ చదువుకుంటున్నావు, వేరే రాసుకుంటున్నావు, వెన్ యువర్ మైండ్ ఈస్ డైవర్టెడ్ టు సంథింగ్ ఎల్స్, యు ఆర్ మిస్డ్ కనెక్టెడ్ విత్ మీ, ఆర్ ఐ హావ్ మిస్డ్ కనెక్టెడ్ విత్ యూ. సో యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద పబ్లిక్, దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్ పబ్లిక్ స్పీకింగ్. సో ద ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ పబ్లిక్ స్పీకర్ ఈస్ టు గెట్ కనెక్టివిటీ విత్ ఆడియన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎప్పుడైతే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగారో, ఎప్పుడైతే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగారో, ఎప్పుడైతే ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారో, అంతసేపు మాత్రమే మీ స్పీచ్ సక్సెస్ అయినట్టు. ఒక్కసారి మీరు డైవర్ట్ అయ్యాడు ఆడియన్స్ మీ దగ్గర నుంచి అంటే, సో యు ఆర్ ఎ ఫెయిల్యూర్ స్పీకర్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ద కనెక్టివిటీ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ది ఆడియన్స్. అర్థమైంది కదా సార్? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ ఎప్పుడైనా సరే మనం పబ్లిక్ స్పీకింగ్ ఇస్తున్నప్పుడు, ఎవ్రీ టైం వెన్ యూ అడ్రస్ ది ఆడియన్స్, దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిలవెంట్ టు అస్. ఒకటి మైండ్, యువర్ బాడీ, యువర్ వాయిస్, ఈ మూడు కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ, ఒకదానికొకటి సింక్రనైజ్ అవుతూ ఉండాలండి. అలా అయినప్పుడు మాత్రమే మీకు పబ్లిక్ స్పీకింగ్ సక్సెస్ అవుతారు. సో యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ వాయిస్ యాక్ట్ యాజ్ ఏ పార్ట్నర్స్ ఇన్ యువర్ ఎఫర్ట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ లిజనర్స్. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నప్పుడు నా బ్రెయిన్ పనిచేయాలి. ఏంటి, నేను ఏమేమి చెప్పాలి, నా ఏమేమి వర్డ్స్ రావాలి, ఏమేమి సెంటెన్స్ రావాలి, ఎట్లా నేను డెలివరీ చేయాలి అనేటువంటి ఒక మాడ్యూల్ అంతా నా మైండ్లో ఫస్ట్ ఒక క్రియేట్ అవుతుంది. ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, నేను ఎట్లా మాట్లాడాలి, నా బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మైండ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నా బాడీ, నా వాయిస్ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూడింటి మధ్యలో వాయిస్కి కానీ, బాడీకి కానీ, మైండ్కి కానీ, మూడింటికి కనుక కనెక్టివిటీ, మూడింటికి కనుక సింక్రనైజింగ్ లేదంటే నేను మీకు ఎఫెక్టివ్ డెలివరీ ఇవ్వలేను. సో ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఫర్ యాజ్ ద పబ్లిక్ స్పీకింగ్ ఈస్ కన్సర్న్, మన మైండ్, మన బాడీ, మన వాయిస్ 100% మన కంట్రోల్లో ఉండాలి. ఆ 100% మన కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎఫెక్టివ్ డెలివరీ ఇవ్వగలుగుతాము. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే పబ్లిక్ స్పీకింగ్లో ఒక స్పీకర్గా వెళ్ళినప్పుడు మీ మైండ్ పర్ఫెక్ట్గా మీ కంట్రోల్లో ఉండాలి. మీ చేతులు కదులుతున్నాయంటే మీకు తెలియాలి, మీ కాళ్ళు కదులుతున్నాయి మీకు తెలియాలి, మీ మైండ్ ఏ ఆలోచన వస్తుందో మీకు తెలియాలి, మీరు ఎలా మాట్లాడుతున్నారనేది మీకు తెలియాలి. అప్పుడే మీరు డెలివరీ ఇవ్వగలుగుతున్నారు. మీకు తెలియకుండా మీ చేతులు ఊగుతున్నాయి, మీ కాళ్ళు ఊగుతున్నాయి, మీ గొంతులోంచి మాట రావట్లేదు అంటే యు ఆర్ ఇన్ నర్వస్ కండిషన్, మీరు డెలివరీ ఇవ్వలేరు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాజ్ ఫర్ యాజ్ ద పబ్లిక్ స్పీకింగ్ ఈస్ కన్సర్న్, యువర్ మైండ్, యువర్ బాడీ అండ్ యువర్ వాయిస్ షుడ్ బి 100% ఇన్ యువర్ కంట్రోల్స్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఆన్ ది డయాస్ అండ్ డెలివరింగ్ ద స్పీచ్. ఈ మూడింటిలో ఏది పార్ట్ మిస్ అయినా మీరు స్పీచ్ ఇవ్వలేరు. మీరు స్టేజ్ మీద నిలబడినప్పుడు మీకు తెలియకుండా మీ కాళ్ళు ఇలా వణుకుతున్నాయి, దాని అర్థం ఏంటండి, సి యువర్ లెగ్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ బ్రెయిన్, దేర్ ఈజ్ ఎ కనెక్టివిటీ మిస్ అయింది మూడింటిలో. సో మీరు నర్వస్లో ఉన్నారు. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్, మీ బాడీ, మీ వాయిస్ 100% మీ కంట్రోల్లో ఉంటే యూ విల్ బీ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. నెక్స్ట్, ఇప్పుడు కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఏవైనా మాట్లాడండి మీరు, ఏ ఒక పబ్లిక్ స్పీచ్ తీసుకోండి, ఒక ఎమోషన్స్ తీసుకోండి, ఒక పాటలు తీసుకోండి, ఒక కథలు తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఫర్ యాజ్ ద కమ్యూనికేషన్ ఈస్ కన్సర్న్, దెర్ ఆర్ 9 ఫ్యాక్టర్స్ వీ హ్యావ్. ఒకటి లవ్, శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం,
ఓకే అద్భుతం అండ్ శాంతం, ఇవి మనం నమరసాలు అంటాం. మీరు మాట్లాడండి, పబ్లిక్ స్పీకింగ్ సంబంధించినంత వరకు మీరు మాట్లాడండి, పాట పాడండి, పద్యం రాయండి, కథ రాయండి, ఎనీథింగ్ ఈజ్ కన్సర్న్. ఈ ఈ 9 చక్రాల మధ్యలో తిరుగుతూ ఉంటాయి, మీరు కావాలని చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఎమోషనల్గా మాట్లాడుతున్నాను, లేదంటే మనం ఏదైనా కరుణతో మాట్లాడతాం, హాస్యంగా మాట్లాడతాం, అలాగే నేను డెలివరీ ఇచ్చేటప్పుడు రకరకాల ఎమోషన్తో డెలివరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇట్ హ్యాజ్ అన్ ఇంటర్లింక్ విత్ నవరసాలు. అందులో మీకు నవరసాలు అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఎందుకు సబ్జెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ నవరసాలకి కనెక్టివిటీ ఏంటంటే, మీరు ఒక డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎమోషన్ మీరు పండించగలగాలి. ఇప్పుడు సీరియల్స్ లేడీస్ విపరీతంగా చూస్తారండి, విపరీతంగా చూస్తారు. ఇంట్లో మొగుడు అన్నం పెట్టమన్నా కూడా ఉండవయా బాబు సీరియల్ మధ్యలో ఏంటి గోళ అంటారు. ఎందుకండి? బికాస్ దే ఆర్ కంప్లీట్లీ కనెక్టెడ్. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఎమోషనల్ డ్రామా. ఎనీ సీరియల్ చూసుకుంటే అత్తగారు కోడలు కొట్టడం, కోడలు అత్తగారిని కొట్టడం, మధ్యలో వేగలను పుల్లలు పెట్టడం, ఇదే ఉంటాయి. ఎన్ని స్టోరీలు తీసుకోండి, 20 స్టోరీలు తీసుకోండి. ఇటు నుంచి అడుగు తిప్పుతాడు, అడ్డు ఒక మంచి ఆడమ్మాయి, ఒక మంచి చెడ్డమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యలో ఒక పనికిరాని మొగుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఒక అత్త, ఇవే ఉంటాయి. ఎన్నన్నీ తీసుకోండి మీరు, నేను కనీసం ఒక 10 సీరియల్స్ తీసుకోండి. వై దిస్ ఈస్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ థీమ్స్ దే ఆర్ బ్రింగింగ్ ఈస్ బికాస్ మోస్ట్లీ లేడీస్ ఆర్ కనెక్టెడ్ విత్ సెంటిమెంటల్ ఫ్యామిలీ డ్రామా. అర్థమైందా సార్? సో మీరు ఏది తీసుకున్నా, ఒక పబ్లిక్ స్పీకింగ్లో ఏది మాట్లాడినా, ఏది రాసినా, ఏది చెప్పాలన్నా కూడా ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ దిస్ నవరసాలు. హాస్యం పండించాలి, రౌద్రం చూపించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సినిమాలు చూస్తామండి, ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు సినిమా ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు. సినిమాలో 24 రకాల కళలు ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లే ఒక ఆయన ఉంటాడు, స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, మాటల రచయిత ఒక ఆయన ఉంటాడు, పాటల రచయిత ఒక ఆయన ఉంటాడు, డాన్స్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు, ఫైట్ మాస్టర్ ఇంకా ఆయన ఉంటాడు, ఇన్ని రకాల మేకప్ ఉంటాడు, ఇన్ని రకాలు రకాలుగా ఉంటారు. 24 ఫ్రేమ్స్ వర్క్స్ ఫర్ వన్ సినిమా. కానీ యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ యూఆర్ ఎ సింగిల్ పర్సన్ అండి, యూఆర్ వన్ అండ్ ఆల్, యూఆర్ వన్ అండ్ ఆల్. మీరే స్క్రీన్ ప్లే రాసుకోవాలి, మీరే డైరెక్షన్ చేసుకోవాలి, మీరే పాటలు రాసుకోవాలి, మీరే మాటలు రాసుకోవాలి, మీరే మాటలు డెలివరీ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఓన్లీ. అంటే 24 కళలు మీకు పోషించగలిగే శక్తి ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి ఎ రాకింగ్ పబ్లిక్ స్పీకర్. ఆ ఎఫెక్టివ్నెస్ మీరు కలిగించుకోవాలి, అప్పుడే మీరు ఆ ఒక పబ్లిక్ స్పీకర్ కింద సక్సెస్ అవుతారు. సో నవరసాలని మీరు ఎప్పుడైతే పండించగలుగుతారో, మీరు సూపర్ సక్సెస్ సినిమా యాక్టర్ అవ్వక్కర్లేదండి. మీరు దేనికి ఇన్స్టిట్యూషన్ పూనా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ట్రైనింగ్ ఏం తీసుకోకల, బట్ యూ షుడ్ నో హౌ టు ఎమోషనల్లీ క్రియేట్ డ్రామా టు అట్రాక్ట్ ది ఆడియన్స్. అప్పుడే మీరు 100% సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాలేరు. సో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానండి. ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ యూ షుడ్ హ్యావ్ 100% కనెక్టెడ్ విత్ యువర్ ఆడియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ స్పీచ్ టు ది ఎండ్ ఆఫ్ యువర్ స్పీచ్. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు మిస్ ది అటెన్షన్ ఆఫ్ యువర్ ఆడియన్స్ అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. అండ్ ది పాయింట్ నెంబర్ 2 ఇంపార్టెంట్ ఈస్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ 9 సార్ట్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆల్ నవరసాలు మీరు ఎక్కడ ఏ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఏ మోడ్లో ఏ టైంలో ఏ రకంగా డెలివరీ ఇవ్వగలగాలో, ఆ డెలివరీ ఇవ్వగలిగిన ఎఫెక్టివ్నెస్ ఎఫిషియన్సీ కలిగి ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి రాకింగ్ పబ్లిక్ స్పీకర్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ నాలెడ్జ్. నెంబర్ 3 ఇస్, సి మీకు ఇది చెప్పే ఉంటారు ఆల్రెడీ, ఒక పబ్లిక్ స్పీకింగ్ మనం చేసినప్పుడు 3 భాగాలు ఉంటాయి మనకి, కాళ్ళు తల ముండెం ఎలా ఉంటాయో. సో కంటెంట్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్, ఈ 3 రకాల భాగాలు పనిచేస్తాయండి. వీటిలో వర్డ్స్ కంటెంట్కి ఓన్లీ 7% ఇస్తారు, 38% వాయిస్ మాడ్యులేషన్కి ఇస్తారు, 55% బాడీ లాంగ్వేజ్ ఇస్తారు. ఇది ఎవరో రఫ్గా ఎస్టిమేషన్ వేసింది కాదండి, దిస్ హెస్ బీన్ డన్ విత్ లాట్ ఆఫ్ రీసెర్చ్. రీజన్ ఈజ్, ఇప్పుడు మనం 2.5 hours సినిమా చూస్తామండి, సినిమా చూస్తే ఇంటికి వెళ్తే ఎలా అందరూ సినిమా ఏంటి కథ అంటే, మనం ఎంతసేపట్లో చెప్తామండి కథ, జస్ట్ చెప్పండి సార్, పర్వాలేదు సార్, కొంచెం స్పీడ్గా ఇంటరాక్ట్ అవ్వండి సార్ దయచేసి. సి నేను మీకు అద్భుతమైన నేను డెలివరీ ఇస్తాను సార్ ఇవాళ, యు ఆర్ గోయింగ్ టు బి ఎంజాయ్ ద సెషన్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో 2 to 10 minutes కొంచెం బాగా చెప్పగలరు 15. సో 2.5 hours మీరు కథ ఎన్ని 10 నిమిషాల్లో చెప్పగలుగుతున్నారు అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్, ఇట్ ఈస్ అరౌండ్ 10%. అంటే మీరు కథ ఎంత చెప్పినా కూడా ఇట్ కెన్ బి కంక్లూడెడ్ విత్ ఇన్ 7 to 10 minutes, దట్ మీన్స్ అరౌండ్ 7 to 10%. ఓకే, నా డైలాగ్స్ ఉంటాయి. సి ఎప్పుడైతే కథని తీసుకొని మీకు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పండాలి అంటే, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కథన కథ కన్నా
కథనం అంటే కథని ఎలా నడిపిస్తున్నాడు, ఎంత ఎమోషనల్ డైలాగ్స్ క్రియేట్ చేశాడు, ఎంత పంచ్ డైలాగ్స్ క్రియేట్ చేశాడు, ఆ డైలాగ్స్ని ఎంత ఎమోషనల్గా డెలివరీ ఇచ్చాడు, అలాగే ఎక్కడెక్కడ క్రియేటివ్ సీన్స్ క్రియేట్ చేశాడు అని సినిమా ఎలా ఆధారపడి ఉంటుందో, ఒక పబ్లిక్ స్పీకర్కి కూడా ఎంత ఎఫెక్టివ్గా వాయిస్ మాడ్యులేషన్ చేయగలుగుతున్నాడు, ఎంత ఎఫెక్టివ్గా బాడీ లాంగ్వేజ్ మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఈ రెండు అనేది ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుతున్నా కూడా మీరు ఇంకో క్వశ్చన్ వేయచ్చు, వాయిస్ మాడ్యులేషన్ 38, బాడీ లాంగ్వేజ్ 55 ఎందుకు ఇవ్వాలి సార్? సో బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ ఆల్సో యాజ్ ఈక్వల్ యాజ్ బాడీ లాంగ్వేజ్ అనే డౌట్ మీకు రావచ్చు, కానీ మనం వాయిస్ మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే చూడండి, నేను నా హ్యాండ్స్ రకరకాలు తిప్పుతున్నాను, అలా ఇటు తిప్పుతాను, అలా తిప్పుతున్నాను. సి యువర్ బాడీ మూవ్మెంట్, ఎవ్రీ బాడీ మూవ్మెంట్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ డెలివరీ వాయిస్ మీద. సో ఇండైరెక్ట్గా మీ వాయిస్ మీద కూడా మీ బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. కాబట్టి 55% వాయిస్ బాడీ లాంగ్వేజ్కి ఇచ్చారు, 38% వాయిస్ మాడ్యులేషన్కి ఇచ్చారు. సో దట్ మీన్స్ వాయిస్ మాడ్యులేషన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఫర్ యాజ్ ది పబ్లిక్ స్పీకింగ్ ఈస్ కన్సర్న్. మీకు చిన్న క్వశ్చన్ వేస్తాను సార్, మీకు వాయిస్ సినిమాలో కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎఫెక్టివ్గా పబ్లిక్ స్పీకింగ్ వాయిస్ రాకింగ్ వాయిస్తో మాట్లాడే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు టక్ 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 చెప్పండి సార్. ఇద్దరు ముగ్గురు పేర్లు మీకు నచ్చిన పేర్లు, ఎవరు ఎవరు మాట్లాడే మీరు బాగా ఇష్టపడతారు, స్పీడ్, ఎయిదర్ పొలిటికల్ ఆర్ సినిమా. నెక్స్ట్ సాయి కుమార్ తర్వాత చెప్పండి సార్. ఎన్టీఆర్, ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎస్, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో వీళ్ళు ఎందుకు పేరు చెప్తున్నారు? జగ్గయ్య, ఒకప్పుడు కళావాచస్పతి జగ్గయ్య అంటారు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ అంటారు. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో అండి. మన్మోహన్ సింగ్ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్, ఆర్బీఐ గవర్నర్ చేశాడు, తర్వాత ఏమో ఆర్థిక శాఖ, ఆర్థిక ప్రణాళిక శాఖలో ఉన్నాడు, ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్. కానీ ఈరోజు మోడీ పాపులరా, మన్మోహన్ సింగ్ పాపులరా? మోడీ ఈజ్ పాపులర్ బికాస్ ఆఫ్ హిస్ బికాస్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ ఆఫ్ హిస్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో నేను అల్టిమేట్గా కంక్లూడ్ చేయబోయేది ఏంటంటే, మీరు ఎంత నాలెడ్జ్ అన్నా ఉండండి, ఎంత ఎఫిషియెంట్గా ఉండండి, ఎంత ఎఫెక్టివ్గా ఉండండి పర్సనల్గా, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ నో కమ్యూనికేషన్ స్కిల్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ నో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి రాకింగ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ది నెంబర్ వన్. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇండైరెక్ట్లీ. అంటే పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్ ఎక్కేసి ఊదరదంపులు, 300 మంది ఆడియన్స్, అదేం కాదండి. మీరు రేపు ఆఫీస్లో 20 మంది ముందు మీకు ఒక మీటింగ్ జరుగుతుంది అంటే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ స్పీకింగ్. మీ అపార్ట్మెంట్లో 20 మంది ఏదో మీటింగ్ పెట్టుకుని ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేయాలనుకుంటారు, ఇట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. మీ క్లాస్లో మీ స్టూడెంట్స్ అయితే మీ క్లాస్లో మీ లెక్చరర్స్ స్టేజ్ ఎక్కి బాబు నువ్వు ఒక పాయింట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ నీడ్ నాట్ బి ఎన్ ఆడిటోరియం, నీడ్ నాట్ బి ఎ మైక్, 300 మంది ఊపిరితిత్తులు గంభీరం అంటే పబ్లిక్ స్పీకింగ్ కాదు. You people, it is going to be a public speaking. Okay? Sir, అదే సార్ నేను చెప్పింది ఇందాక, అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యు ఆర్ నాట్ చిల్డ్రన్ సార్, యు ఆర్ నాట్ కిడ్స్, ట్రై టు అండర్స్టాండ్. సి 1% డిస్టర్బెన్స్ ఈస్ అ డిస్టర్బెన్స్ ఫర్ 17 పీపుల్ హు ఆర్ లిజనింగ్ దిస్. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఓకే సార్, ఆల్ మ్యూట్ చేశాను సార్. ఎందుకు సార్ ఆల్ మ్యూట్ చేశారు? వై షుడ్ ఐ డూ, వై షుడ్ ఐ డూ? యు ఆర్ నాట్ కిడ్స్ నా, వై షుడ్ ఐ డూ? లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ నా, వీఆర్ ఆల్ మెచ్యూర్డ్ నో, యు ఆర్ గోయింగ్ టు బి పబ్లిక్ స్పీకర్ నో, లెట్ అస్ డిసిప్లిన్ సార్. మనిషికి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి సార్, మీ నన్ను మీరు కంట్రోల్ చేయడం కాదు, మీరు నన్ను కంట్రోల్ చేయండి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ వీ విల్ ఇంప్రూవ్. సో లెట్ అస్ మెయింటైన్ డిసిప్లిన్, అండర్స్టాండ్? నేను ఎవరిని సి నేను అన్మ్యూట్ చేశానంటే ఏంటి సార్, మిమ్మల్ని అగౌరవపరిచినట్టే కదా. ఎందుకు నేను మిమ్మల్ని అగౌరవపరచాలి? నేను మిమ్మల్ని అగౌరవపరిచేటువంటి అవకాశం నాకు ఇవ్వకండి, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకేనా? ఐఎమ్ సారీ. నౌ సి దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో 35% వాయిస్, 55% బాడీ లాంగ్వేజ్. సో వాయిస్ మాడ్యులేషన్ ఇస్, ఇప్పుడు కళావాచస్ జగ్గయ్య అని, సాయి కుమార్ అని, మోడీ అని ఎందుకు చెప్పుకుంటామంటేనండి, దేర్ వాయిస్ ఈజ్ దేర్ ప్లస్. అంటే వాళ్ళకి వాయిస్ అనేటువంటిది ఒక భగవంతుడు ఇచ్చిన గొప్ప శక్తి. సో మన వాయిస్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలని తెలిస్తే యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాడినరీ పబ్లిక్ స్పీకర్. నౌ లెట్ అస్ కమ్ టు ది అవర్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, పబ్లిక్ స్పీకింగ్లో ఇంపార్టెంట్ ఇష్యూస్,
తర్వాత ఏమో పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉండదు అనేది ఒక బ్రాడ్గా మీకు చెప్పున్నాను. ఎందుకు చెప్పానంటే వాయిస్ మాడ్యులేషన్కి వెళ్ళే ముందు అసలు పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నటువంటి ఇంట్రిక్సిటీ ఏంటి అనేది మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. లెట్ అస్ గో టు ద డైరెక్ట్ వాయిస్ మాడ్యూల్. సో ద హ్యూమన్ వాయిస్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ ద సోల్. హ్యూమన్ వాయిస్ ఈస్ ది ఆర్గన్ ఆఫ్ ద సోల్. మన నోట్లోంచి ఏ మాట వస్తున్నా కూడా అది మన మనస్సులోంచి వచ్చిన మాటే గుర్తుపెట్టుకోండి. మీకు మనస్సులోంచి వచ్చిన మాట కాకుండా మీ నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు 100%. ఇప్పుడు మీరు నాతో ఏదన్నా ఇందాక నేను ఒక పర్సన్ పేరు చెప్పండి, వాయిస్ ఉన్న పర్సన్ సాయి కుమార్ అని ఒక ఆయన చెప్పారు, మోడీ అని చెప్పారు. ఆ సాయి కుమార్ నాకు చెప్పే ముందు మీ మైండ్లో ఒకసారి అది చెప్పింది, అరే సాయి కుమార్ అని చెప్పరా బాబు అని చెప్తేనే మీరు సాయి కుమార్ అని చెప్పారు. మోడీ మోడీ అని మీరు రెండుసార్లు అనుకున్న తర్వాతే బయటికి చెప్పారు. సో ఎనీ వర్డ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ సైడ్ యు హ్యావ్ ఎన్ ఐడియా ఇన్ సైడ్. ఇట్స్ యువర్ వాయిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సోల్ ఆఫ్ సోల్ అండి. నెక్స్ట్ వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్? అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? సింపుల్ సార్, మేనేజింగ్ యువర్ వాయిస్ అండ్ టోన్ టు కమ్యూనికేట్ యువర్ మెసేజ్ మోర్ ఎఫెక్టివ్లీ. అంటే మీ వాయిస్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో అప్పుడు అక్కడ అలా ఉపయోగించడమే పబ్లిక్ స్పీకింగ్లో వాయిస్ మాడ్యూల్. ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ప్రొలాంగ్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి, సో ఆ విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకోవడమే కాకుండా అప్లై చేయడమే వాయిస్ మాడ్యులేషన్. జస్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలని తెలుసుకున్నందుకు ఉపయోగం లేదు. మీరు యూ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దీస్ టెక్నిక్స్, అప్పుడే మీకు వాయిస్ మాడ్యులేషన్ మీద కంట్రోల్ ఉంటుంది. సో వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ టు నో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా డైలాగ్ చెప్పాలో అప్పుడు అక్కడ అలా ఆ విధంగా డైలాగ్ చెప్పడమే వాయిస్ మాడ్యులేషన్. ఓకే, ఐ డోంట్ థింక్ యూ పీపుల్ హ్యావ్ ఎనీ క్లారిఫికేషన్ ఆన్ దిస్. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ అండర్స్టూడ్ వాట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా డెలివరీ ఇవ్వాలో వాయిస్ ద్వారా అప్పుడు అక్కడ అలా ఆ విధంగా డెలివరీ ఇవ్వగల కెపాసిటీయే వాయిస్ మాడ్యులేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వాయిస్ మేనేజ్మెంట్. ఇట్స్ ఏ వాయిస్ మేనేజ్మెంట్. ఓకే సార్, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వాయిస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్? అసలు పబ్లిక్ స్పీకింగ్లో వాయిస్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పాను కదా మీకు. అసలు గొంతు ఉంటే ఏమైనా చేయి సార్, అబ్బాయి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారా అంటాడు. అది మాట్లాడేదంతా సోది అక్కడ. బట్ బికాస్ ఆఫ్ హిస్ టోన్, బికాస్ ఆఫ్ హిస్ వాయిస్ హీఈస్ మేకింగ్ పీపుల్ వండర్ఫుల్. అంటే ఈజ్ వెరీ ఎఫెక్టివ్లీ ఈజ్ ఏబుల్ టు డెలివర్ బికాస్ ఆఫ్ హిస్ వాయిస్. నీకు ఎంత ఎఫెక్టివ్గా ఇవ్వగలిగినా మీ వాయిస్ సరిగ్గా లేకపోతే, దట్స్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ ద మన్మోహన్ సింగ్. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ ద పీపుల్ బికాస్ ఆఫ్ హిస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. సో వాయిస్ వాయిస్ ఈజ్ ది మీడియం ఆఫ్ యువర్ మెసేజ్. మీరు ఏదైనా ఒక మెసేజ్ బయటికి పంపించాలంటే యువర్ వాయిస్ ఈజ్ ద మీడియం. వాయిస్ లేకుండా మీరు ఎటువంటి మెసేజ్ బయటికి పంపించలేరు. యువర్ గ్రేటెస్ట్ టూల్ యాజ్ అ స్పీకర్ ఈజ్ యువర్ వాయిస్. సో మీరు గట్టిగా సందర్భానుసారంగా మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడగలగాలంటే వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ స్పీక్ యువర్ వాయిస్ ఈజ్ ద ప్రైమరీ లింక్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఆడియన్స్. మీకు మీ ఆడియన్స్కి మధ్యలో అనుసంధానం చేసేది, లింక్ క్రియేట్ చేసేది ఏమైనా ఉంది అంటే ఓన్లీ వాయిస్. ఇప్పుడు ఇందాక నేను ఒక 2 మినిట్స్ వాయిస్ బ్రేక్ అయ్యేటప్పుడు మనం అంతా అల్లాడిపోయాం. ఇదివరకు మా సినిమాలు చూసేవాళ్ళం, మా చిన్నప్పుడు సినిమాలు చూస్తే ఒకప్పుడు ఈ పవర్ బ్రేక్ అయిపోయి సరిగ్గా వినపడే శబ్దాలు వచ్చేవి. ఎప్పుడైతే 2 సార్లు చెప్తాను కానీ ఓ ఏళ్ళలో ఏళ్ళు వేసి ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా ఆ ప్రాబ్లమ్స్ లేవనుకోండి. అంటే ఎప్పుడైతే ఆ కనెక్టివిటీ ఆ వాయిస్ మనకి లింక్ అయిందో దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోద్ది. మ్యూట్లో మీరు ఒక సీరియల్ కానీ ఒక సాంగ్ కానీ ఒక పాట కానీ చూడండి, హౌ మెనీ టైమ్స్ యూ కెన్ సీ? యూ కాంట్ సీ ఈవెన్ మోర్ దాన్ 1 or 2 మినిట్స్. మ్యూట్లో మీరు ఏది ఎంజాయ్ చేయలేరు అన్లెస్ అంటే ఇదే మ్యూక్ సినిమా, మైక్ సినిమా అంటాం కదా, ఇది మోనే యాక్షన్స్ టైప్ ఉంటాయి కదా, అవి తప్పించి యూ కెనాట్ లిజన్ ఎనీథింగ్, యూ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్ వితౌట్ వాయిస్. ఇప్పుడు మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ మ్యూజిక్ కనుక లేకపోతే మనం ఆ మూవీని కానీ ఆ సిచ్యుయేషన్ కానీ ఎంజాయ్ చేయలేం. సో వాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు ఎంగేజ్ ఆడియన్స్. సో ఇప్పుడు మీరు నేను 15-20 నిమిషాల నుంచి చెప్తున్నానంటే మిమ్మల్ని నేను అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నానంటే ద రీజన్ ఈజ్ వాయిస్. సో నేను ఎఫెక్టివ్గా మీకు చెప్పగలిగితేనే మీరు నా వైపు విని చూస్తూ ఉంటారు, లేకపోతే మీకు బోర్ కొట్టేస్తే హే బా ఏదో చెప్తున్నాడు పోనీ మనకి ఎందుకు తలకాయ నొప్పి ఏదో పని లేక పిలిచారు అనుకుంటారు. సో ఆ వాయిస్ అనేది మీకు నాకు మధ్యలో ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేస్తుంది. ఇట్ ఇస్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ఆడియన్స్. నేను మీకు నేను నా సైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే నాకున్న ఒకే ఒక ఆయుధం ఏంటి, నా గొంతు. అందుకే సినిమా యాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా గొంతుని చాలా కాపాడుకుంటారు, సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా. సో వాయిస్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ ఎఫెక్టివ్లీ వితౌట్ ప్రాపర్
వాయిస్ మేనేజ్మెంట్. నేను వాయిస్ మేనేజ్మెంట్ కనుక ఎప్పుడు ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలనేటువంటి టెక్నిక్స్ కనుక నాకు తెలియకపోతే నేను ఎఫెక్టివ్ డెలివరీ మీకు ఇవ్వలేను. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్? ఫస్ట్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఎవడైతే గొంతు గంభీరంగా మాట్లాడగలుగుతాడో ఫస్ట్ వాడికి ధైర్యం వచ్చేసా ఏ సబ్జెక్ట్ అయినా సరే నేను మాట్లాడగలను, బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ప్రాపర్టీ అసెట్ విత్ మీ, దట్ ఈస్ మై వాయిస్. వాయిస్ ఎప్పుడైతే ఉందో మనకి యూ హ్యావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మాట్లాడగల శక్తి మీకు ఆటోమేటిక్గా కొంతవరకు వచ్చేస్తుంది. స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టెడ్. మంచి ఉధృతమైన వాయిస్ తోటి ఎమోషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేయగలిగితే ఆ స్పీచ్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మనకి. లేకపోతే నేను వాయిస్ మాడ్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాయిస్ మాడ్యులేషన్ ఇట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఎన్ని నిమిషాలు వింటారండి? నాకు తెలిసి 5 నిమిషాలు కన్నా ఎక్కువ వినరు. తర్వాత ఏంటి, మీ ఆ పన్ను పేపర్ అక్కడ పడేసి ఒక కాఫీ పెట్టేవే ఆయన సోది అందుకు నాకు అన్నం పెట్టని చెప్పేసి డిన్నర్ టైం కాబట్టి వెళ్ళిపోతారు. సో స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టెడ్. వాయిస్ కనుక మనం మేనేజ్ చేయగలిగితే స్పీచ్ బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. డ్రా అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్. ఎప్పుడైతే మనం గంభీరంగా ఒక స్పీచ్ని డెలివరీ ఇవ్వగలుగుతున్నామో యు ఆర్ గోయింగ్ టు డ్రా ది అటెన్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్. మిమ్మల్ని వదిలి మీ వైపు ముఖం వేరే సైడ్ తిప్పుకునే అవకాశమే ఇవ్వరు. అండ్ బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే మన వాయిస్ గంభీరంగా ఒక ఎఫెక్టివ్గా ఉందంటే కమ్యూనికేషన్ అంత ఎఫెక్టివ్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. ఎలో స్పీకర్ టు గెట్ అటెన్షన్. మీ నా వాయిస్ ఎంత ఉంటే నాలో అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది సబ్జెక్ట్ మీద, చెప్పాలనే కోరిక ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. హెల్ప్స్ టు బ్రింగ్ ఎమోషన్స్ ఇన్ ద రైట్ వే. నాకు ఎప్పుడైతే వాయిస్ మాడ్యులేషన్ వాయిస్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఉందో నేను ఒక ఎమోషన్ డ్రామా క్రియేట్ చేయగలుగుతానో. ఎప్పుడైతే నేను ఎమోషన్ డ్రామా క్రియేట్ చేయగలిగానో హాస్యం కావాలంటే హాస్యం, రౌద్రం కావాలంటే రౌద్రం, శోకం కావాలంటే శోకం, నేను ఎప్పుడైతే మీ ముందు ఆవిష్కరించగలిగానో మీరు నన్ను వదిలేసి నా స్పీచ్ అయ్యే వరకు కూడా ఒక నిమిషం కూడా బయటికి పోయే అవకాశము లేదు. సో వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టూల్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. సో టిప్స్ టు మాడ్యులేట్ యువర్ వాయిస్. వాయిస్ని మాడ్యులేట్ చేసుకోవాలి, మీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే వాట్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టిప్స్ యూ హ్యావ్? ఫస్ట్ టిప్ ఏంటి, బీ లౌడ్ అండ్ క్లియర్. ఇక్కడ బీ లౌడ్ పక్కన నేను క్లియర్ కూడా యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేశానంటే గొంతు చిచ్చుకుని అరవడము వాయిస్ మేనేజ్మెంట్ కాదు. మీరు ఎంత గట్టిగా చెప్పినా కూడా ఆ చెప్పిన మాట మీ ఆడియన్స్కి స్పష్టంగా వినబడితే మాత్రమే మీరు యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఎఫెక్టివ్ స్పీకర్. నెక్స్ట్, ప్రాక్టీస్ వేరియేషన్. వేరియేషన్ అంటే మాడ్యూల్స్, అదే చెప్పింది దాకా. మీరు ఒకే లెంత్ తోటి ఒకే మాడ్యూల్ తోటి స్పీచ్ చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, అది పాఠం చదివినట్టు ఉంటుంది. ఇందాక నేను చెప్పాను వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఇఫ్ యూ హ్యావ్ వాయిస్ మాడ్యులేషన్ సో యూ హ్యావ్ అట్రాక్టెడ్ బై ది ఆడియన్స్. సో యువర్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇదే మోడ్లో చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఎంతసేపు వింటారు మీరు? యూ విల్ నాట్ బి ఏబుల్ టు లిజన్ ఫర్ మోర్ దాన్ 2-3 మినిట్స్. సో నేనేం చేయాలంటే ఆ వేరియేషన్ ప్రాక్టీస్ చేయాలి, అంటే పెంచాలి, తగ్గించాలి, ఆపాలి, స్పీడ్ చేయాలి ఒక్కొక్కసారి. సో ఆ మాడ్యులేషన్ టెక్నిక్స్ నాకు తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆ స్పీచ్కి అట్రాక్ట్ అవుతారు. స్ట్రెస్ ఆన్ పవర్ఫుల్ వర్డ్స్. మీరు ఏదైనా ఒక వర్డ్స్ మంచి, ఇప్పుడు సినిమా డైలాగులు పంచ్ డైలాగులు అంటాం కదా మనం. సో పంచ్ డైలాగులు ఎందుకు క్రియేట్ చేస్తారంటే మీ మీద ఒక ఎఫెక్టివ్నెస్ క్రియేట్ చేయడానికి. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూస్ పంచ్ వర్డ్స్ సో దట్ మీ వాయిస్ ఆ గంభీరత తెలుస్తుంది అనమాట. నెక్స్ట్, క్రియేట్ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. అంటే మీరు ఎప్పుడైనా సరే చెప్తున్నారు ఏదన్నా అంటే అది ప్లీజింగ్గా ఉండాలి. ప్లీజింగ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏదో హాస్యం అట్లని కాదు. ప్లీజింగ్ ఉండడం ఏంటంటే నేను చెప్పే ప్రతి మాట మీరు కన్విన్స్ అవ్వాలి, ఓ సారీ బ్రహ్మాండం చెప్తున్నాడు, ఆయన చెప్పేది పాయింట్ ఉంది అనేటువంటి నా నేను చెప్పే డెలివరీని మీరు యాక్సెప్టెన్స్ అయితేనే నా డెలివరీ పండినట్టు లెక్క. సో నేను ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఆయన కనెక్టివిటీ లేకుండా సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేకుండా చెప్తున్నాడని మీకు అనిపిస్తే ఐ విల్ లూజ్ ద కనెక్టివిటీ వన్స్ అగైన్. సో క్రియేట్ క్రౌడ్ ప్లీజింగ్ స్పీచ్. మీరు ఎప్పుడైతే ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్తున్నారో ఆడియన్స్ ఎవరో తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చెప్పుకుంటారు, మీకు నో యువర్ ఆడియన్స్ అని తెలుసుకుంటారు కాబట్టి ఆ ఆడియన్స్కి ఏ రకమైన స్పీచ్ అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి మాడ్యులేషన్ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే యు ఆర్ గోయింగ్ టు బి హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్. ఎఫెక్టివ్ పాజెస్. పాజెస్ అంటే తెలుసా అండి, పాజ్ అని మనకి ల్యాప్టాప్లో ఉంటుంది ఏంటి, ఇట్ ఈస్ అ స్మాల్ గ్యాప్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్పీచ్ మాట్లాడాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ తయారు చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. ఇది నేను చెప్పిన మాట. ఇప్పుడు నేను ఎలా చెప్పానండి, మీరు ఏదైనా పబ్లిక్ స్పీచ్ తయారు చేసుకున్నప్పుడు అక్కడ ఆపారు, కంటెంట్ నీట్గా ప్రిపేర్ చేసుకుని అక్కడ ఆపారు, ప్రాక్టీస్ చేసి అక్కడ ఆపారు, వెళ్ళాలి అని చెప్పారు. నేను ఆపినట్టు మీకు తెలిసిందా? తెలియలేదు. కానీ దేర్ ఈజ్ ఎ పాస్, అంటే ఎక్కడ ఆపాలి ఎక్కడ కంటిన్యూ చేయాలనేటువంటి టెక్నిక్ మనకు తెలిస్తే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు బి ఎ పబ్లిక్ స్పీకర్. సో ఆ పాస్ టెక్నిక్ అనేది మనకి క్లియర్గా తెలియాలి. వస్తుంది, నెక్స్ట్ కూడా వస్తుంది అండి అది. నెక్స్ట్ అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్, అంటే తెలంగాణ స్లాంగు, శ్రీకాకుళం స్లాంగు అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఆడియన్స్లో రకరకాలు ఉంటారు. సి యు హావ్ టు యూజ్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, అంటే మీకు 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 తెలిసిన లాంగ్వేజ్లోనే ఎఫెక్టివ్గా యూజ్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తే అది రీచ్ అవుతుంది. ఏటి బేగిల్ వచ్చేవంట కదా, ఏటి జరిగిందా అక్కడ, ఏటి చెప్పకుండా వెళ్ళిపోయినావు, ఏటి నేను చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా అన్నాం అనుకోండి, ఇది ఏ లాంగ్వేజ్ అండి? ఏ లాంగ్వేజ్ ఇది? శ్రీకాకుళం లాంగ్వేజ్. నేను శ్రీకాకుళం లాంగ్వేజ్ ఏటి అది బేగి వెళ్ళిపోయినావా, నువ్వు బేగి వెళ్ళిపోయినప్పుడు నాకు చెప్పి వెళ్ళాలి కదా అన్నాను అనుకోండి, ఇప్పుడు గోదావరి వాళ్ళు తెలంగాణ వాళ్ళు నన్ను వచ్చి కొడతారు, ఏమయ్యా నువ్వు శ్రీకాకుళం భాష ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు. సో ద లాంగ్వేజ్ వాట్ యు ఆర్ యూజింగ్ ఈజ్ ది కామన్ లాంగ్వేజ్. అక్కడ ఉన్న ఆడియన్స్కి ఏ రకంగా చెప్తే అర్థం, అది మీరు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడారు అనుకోండి నో ప్రాబ్లం. బట్ వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్, ఇఫ్ యూ రెస్ట్రిక్ట్ యువర్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు వన్ స్లైట్ వన్ టైప్ ఆఫ్ స్లాంగ్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ కనెక్టివిటీ విత్ ది అదర్ ఆడియన్స్. సో బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ స్లాంగ్ ఆల్సో. సౌండ్ ఎంతూజియాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. మీరు ఏ మాట మాట్లాడినా కూడా సౌండ్ మీ గొంతులోంచి వచ్చే ప్రతి మాట కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎస్, వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక మీ వాయిస్లో కానీ మీ బాడీ లాంగ్వేజ్లో కానీ కనపడిందంటే యు ఆర్ గోయింగ్ టు బి రాకింగ్ పబ్లిక్ స్పీకర్ ఇన్ ఫ్యూచర్. సో మీరు ఈ పాయింట్స్, ఈ టెక్నిక్స్ కనుక మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, దీన్ని అప్లై చేయగలిగితే, దీన్ని మీ కంట్రోల్లో కనుక ఉంచుకోగలిగితే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ స్పీకర్. ఓకే సార్? సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్. దెన్ టిప్స్ టు మెయింటైన్ ఓకల్ హెల్త్, అంటే గొంతుని ఏ రకంగా మనం మేనేజ్ చేయగలం. ఇది సైన్స్ అనుకోండి, చిన్న మీద చాలా టిప్స్ దొరుకుతాయి మీకు. జనరల్ ఏంటంటే వామప్ అండ్ కూల్ డౌన్. ఎప్పుడు కూడా చాలా గొంతుకి స్ట్రెస్ ఇవ్వద్దండి, అనవసరంగా అరుచుకుని కేకలు పెట్టుకుని. డోంట్ గివ్ ఎనీ, బికాస్ ఇఫ్ యూఆర్ ఎ పబ్లిక్ స్పీకర్, ఇంట్లో ఏదో పేపర్ చదువుకుని టీవీ చూసుకునే వాళ్ళు అయితే ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. హైడ్రేట్ యువర్ వాయిస్, ఎప్పుడు కూడా మీ గొంతు తడి ఆరిపోకుండా చూసుకుంటూ ఉండండి, గొంతులో ఎప్పుడు తడి ఉండాలి. అవాయిడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, మీ గొంతుకి హాని కలిగించేటువంటి ఎట్టి వస్తువులు కూడా, పదార్థాలు కూడా మీరు వస్తువులు కదా సారీ పదార్థాలు మీరు తినవద్దు. ట్రై టు ఓవర్ యూస్, ట్రై నాట్ టు ఓవర్ యూజ్ యువర్ వాయిస్. ఎప్పుడు కూడా మీ వాయిస్ని చాలా విలువైంది సార్, మాట విలువ, మాటే మంత్రము అన్నారు. మీ మాటని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ చేసుకోవద్దు. రెస్ట్ యువర్ వాయిస్ వెన్ యూఆర్ సిక్, మీరు ఎప్పుడైతే సిక్గా ఉన్నారో అప్పుడు మీ గొంతుని హాయిగా ప్రశాంతంగా ఉండండి. మీరు సిక్గా ఉన్నా కూడా ఒంట్లో బాగా ఊరికి అరుచుకుంటూ కూర్చుంటే ఉన్న గొంతు పాడైపోద్ది. అవాయిడ్ యూజింగ్ ది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ యువర్ వోకల్ రేంజ్. ఊరికి అరుపులు కేకలు మాట్లాడాలి దానికన్నా ఎక్కువ గొంతు పెట్టి అరుచుకుని పెడితే ఏ డ్రైడ్ ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు, ఎప్పుడు పోతాడ్రా కొంపలోంచి అని వెయిట్ చేసే సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేసుకోవద్దు. యూజ్ యువర్ వాయిస్ వెరీ ఎఫెక్టివ్లీ. ఇట్స్ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం మనకి వాయిస్, దాన్ని వేస్ట్ చేసుకోమాకండి. ప్రాక్టీస్ గుడ్ బ్రీతింగ్ టెక్నిక్స్. ఎప్పుడైనా సరే మంచి మంచి బ్రీతింగ్ టెక్నిక్స్ కనుక వాయిస్కి సంబంధించిన కనుక మనం చేస్తుంటే ఎక్సర్సైజ్ లాగా అవర్ వాయిస్ విల్ బి వెరీ నైస్. కన్సిడర్ యూజింగ్ ఏ మైక్రోఫోన్ వెన్ అప్రోప్రియేట్. మీరు ఎప్పుడైతే ఒక మైక్రోఫోన్ పెట్టుకుని మాట్లాడితే మీ వాయిస్ కూడా ఎఫెక్టివ్గా శ్రమ పడకుండా ఉంటుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వెర్బల్ డెలివరీస్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అంటే మనం పబ్లిక్ స్పీకింగ్లో ఒక స్పీచ్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా వాడతాము మన గొంతుని అంటే, వర్డ్స్, సెంటెన్స్ ఉంటాయండి, పోయమ్స్, శ్లోకాలు ఉంటాయండి, సాంగ్స్ పాడాల్సిన అవసరం రావచ్చు, స్టోరీలు చెప్తాము, అప్పుడప్పుడు స్తోత్రాలు కూడా చదువుతాం ఆ సబ్జెక్టుని బట్టి. ఆధ్యాత్మికం అంటే మంచి మంచి శ్లోకాలు చదువుతాం, స్తోత్రాలు ఉంటాయి. అలాగే ఒక్కోసారి ఒక యూత్కి సంబంధించిన మంచి మంచి పాటలు పాడాల్సి వస్తుంది, అలాగే మంచి మంచి పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ ఉన్న ఆడియన్స్ని బట్టి, అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి, అక్కడ ఉన్న టాపిక్ని బట్టి, అందుకే నవరసాలు అని చెప్తాం. మీరు పాటలు పాడాలంటే పాటలు పాడగలగాలి,
పద్యాలు చెప్పాలంటే పద్యాలు చెప్పగలగాలి, స్టోరీలు బాగుంటే స్టోరీలు చెప్పగల. నేను పద్యం ఎక్కడ పడతాను సార్, నేను పాట ఎక్కడ పడతాను సార్ అంటే పాడేవాళ్ళు ఉంటే మీకన్నా ముందు వెళ్ళిపోతారు. సో మీ దగ్గర క్వాలిటీస్ ఉండాలండి, ఒక ఎఫెక్టివ్ సింగర్ అయి ఉండాలి. అంటే మీరు ఏదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో పి సుశీల్ లాగానో పాడాల్సిన అవసరం లేదండి. పాడే విధానం అర్థమయ్యేటట్టుగా జెన్యున్గా ఉండే పాట ట్రై చేసుకుంటే తప్పులేదు. స్తోత్రాలు పాడాల్సి వస్తుంది, సాంగ్స్ పాడాల్సి వస్తుంది, పోయిమ్స్ పాడాల్సి వస్తుంది, మంచి మంచి వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ చెప్పేటప్పుడు మీరు ఆ సందర్భానుసారాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకునే శక్తి కలిగి ఉండాలి. అప్పుడు మీరు వీఆర్ గోయింగ్ టు బి అన్ ఎఫెక్టివ్ స్పీకర్. నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్లో ఏంటి ఇంపార్టెంట్ టెక్నిక్స్ అంటే ఫస్ట్ వాల్యూమ్ అండి. వాల్యూమ్ అంటే లౌడ్నెస్. అంటే ఇందాక చెప్పాను మీకు వాల్యూమ్ ఈజ్ లౌడ్నెస్ ఈజ్ నాట్ స్క్రీమింగ్. అరవటం అనేది లౌడ్నెస్ కాదు. స్వీట్ వాయిస్ తోటి ఎంతవరకు డెలివరీ ఇవ్వాలో అంతవరకు డెలివరీ ఇవ్వగలగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ పిచ్. పిచ్ అంటే ఏంటండి, రైజ్ అండ్ ఫాల్. ఎప్పుడు గొంతుని పెంచాలి, ఎప్పుడు గొంతుని తగ్గించాలి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ పేస్. పేస్ అంటే ఏ రేంజ్లో, ఏ రేంజ్లో మీరు ఆ వాయిస్ని డెలివరీ ఇవ్వాలి. పాజ్. ఇందాక చెప్పాను ప్రతి మాటకి మనకి తెలియకుండా కొంత గ్యాప్ వస్తుంది. ఒక్కొక్కసారి కావాలని మనం గ్యాప్ పెట్టాలి. ఆ గ్యాప్ ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ సందర్భంగా పెట్టాలి అనేటువంటి టెక్నిక్ కనుక మీకు తెలుసుంటే డెఫినెట్గా మీరు యూఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ స్పీకర్. ఫనెల్ టెక్నిక్. నెక్స్ట్ ఫనెల్ టెక్నిక్ అంటే, అంటే ఫనెల్ ఎలా ఉంటుందండి, ఇక్కడేమో పైన ఏమో ఉబ్బుగా ఉంటుంది, రాను రాను కింద సన్నగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫనెల్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు కంటిన్యూగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మాట్లాడుతూనే వాయిస్ లోవర్ చేయడం అనేది ఫనెల్ టెక్నిక్. ఇది ఎక్కువ సింగర్స్ వాడతారు. సింగర్స్ ఎప్పుడు వాడతారండి, ఈ చెరుగాలి మనసైనది, ఈ మాయనిది, ఇంతకు మించి ఏమున్నది, ఇంతకు మించి ఏమున్నది. ఏ మీరు చూడండి సింగర్స్ని, ఆ ఏమున్నప్పుడు స్పీకర్ని, ఐ మీన్ మైక్ని ఇలా ముందుకు తీస్తారు. ఇలా ఎందుకు ముందుకు తీస్తారంటే ఆ వాయిస్ స్లోగా దూరం అవుతుంది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఫన్నెల్ టెక్నిక్. అంటే స్టార్టింగ్లో గంభీరమైన వాయిస్ తీసుకొచ్చి స్లోగా దాన్ని ఆ లో వాయిస్కి తీసుకురావడమే ఫన్నెల్ టెక్నిక్ అంటాం. నెక్స్ట్ రిధమ్. రిధమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. మీరు మాట్లాడినా, పాట పాడినా, పద్యాలు పాడినా, శ్లోకాలు పాడినా, స్తోత్రాలు పాడినా, ఏది పాడినా కూడా రిధమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయండి. టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఓకే, తర్వాత ఏమో డాక్టర్స్ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రిధమ్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, టీచర్ ఎలా చెప్తాండి పాఠాలు, యా హౌ ఆర్ యూ, సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సమ్ బాడీ పార్ట్స్, సో దిస్ ఆర్గాన్, సీ లంగ్స్ ఆర్ దేర్, కిడ్నీస్ ఆర్ దేర్, సో హీస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. దానికి ఒక రిధమ్ ఉంది. ఒక లెక్చరర్ కానీ ఒక స్టూడెంట్ టీచర్ కానీ స్టూడెంట్స్కి పాఠం చెప్పేటప్పుడు యూ అబ్జర్వ్ ఇట్, 90% ఆఫ్ టీచర్స్ అంటే వాయిస్లో తేడా ఉండొచ్చు, బాడీ లాంగ్వేజ్లో తేడా ఉండొచ్చు, కానీ రిధమ్ ఒకేలాగా ఉంటుంది, మోర్ ఆర్ లెస్ టీచింగ్ రిధమ్ అది. అలాగే మనం లాయర్స్, అడ్వకేట్స్ మాట్లాడుతుంటారు. కోర్టులు ఎలా మాట్లాడతారండి, ఎస్ యువర్ ఆనర్, సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ నాలెడ్జ్, మై క్లయింట్ ఈజ్ సో అండ్ సో, ఈజ్ ఇన్నోసెంట్, అన్నెసెసర్లీ హీ హాజ్ బీన్ విక్టిమైజ్డ్ అని చెప్పేసి ఒక రిధంలో మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దగ్గర వెళ్ళంగానే ఉంటాడు, సార్ ప్లీజ్ సార్ కమ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ లాగా, యా మై డియర్ పేషెంట్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి అది రిధము, చండాలంగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ రిధమ్. అలాగే లాయరు ఆ జడ్జి ముందు, ఎస్ సార్ మై పాయింట్ ఈజ్ లైక్ దిస్, సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్ అని చెప్పి డాక్టర్తో మాట్లాడినట్టు మాట్లాడాడు అనుకోండి, ఆ జడ్జి ఉంటాడు ముందు సరిగ్గా మాట్లాడవేయని వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదంటు. సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ రిధమ్, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాజ్ ఎ రిధమ్, రిధమ్. సో ఒక బిజినెస్ మ్యాన్ ఈ హ్యాజ్ ఎ రిధమ్ టు టాక్ టు హిజ్ క్లయింట్స్, ఒక మార్కెటింగ్ సేల్స్ మ్యాన్ హ్యాజ్ ఎ రిధమ్ టు టాక్ టు హిజ్ క్లయింట్స్. సో మాటల్లో రిధమ్ ఉందండి, పాటల్లో రిధమ్ ఉందండి, పద్యాల్లో రిధమ్ ఉందండి, పోయిమ్స్లో రిధమ్ ఉందండి. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు ఎప్పుడైతే రిధమ్ అండర్స్టాండ్ చేసుకున్నారో వాల్యూమ్ కంట్రోల్ అవుద్ది, పిచ్ కంట్రోల్ అవుద్ది,
పాస్ కంట్రోల్ అవుద్ది, పాస్ కంట్రోల్ అవుద్ది, ఆటోమేటిక్గా రిధంలో అన్నింటిలో మీ మీ ఫాదర్ ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడండి, మీరు అబ్జర్వ్ చేశారు లేదా, మీ మదర్ ఒక రకంగా మాట్లాడతారు, మీ ఫ్రెండ్స్ ఒక రకంగా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మాడ్యులేషన్, ఒక్కొక్క రిధం ఉంటుంది. ఆ రిధమే మన యొక్క క్లారిటీ మీద, మన యొక్క వాయిస్, మన యొక్క ఇది మీద ఆధారపడి ఉంటుంది. సో రిధమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పానండి, మనం వర్డ్స్ ఉంటాయని చెప్పాను, పోయిమ్స్ ఉంటాయని చెప్పాను, సాంగ్స్ ఉంటాయని చెప్పాను, స్టోరీస్ ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయని చెప్పాను. సో మీకు ఒక్కొక్కటి ప్రాక్టికల్గా ఒక 15-20 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను సింగర్ని కాదు, నేను మీరు నేను పాడే పాటలు కానీ పద్యాలు కానీ పెద్ద పెద్ద సింగర్స్ తోటి కంపేర్ చేసుకోమాకండి దయచేసి. మై ఎఫర్ట్ ఈస్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఓన్లీ. సో ఫస్ట్ మనం డైలాగ్స్ దగ్గరికి వెళ్దామండి. డైలాగ్స్ దగ్గరికి వెళ్తే నేను కొన్ని డైలాగ్స్ చెప్తాను, అది ఒక రిధంలో ఉంటాయి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. ఇది ఈ డైలాగ్ ఇలాగే ఎందుకు చెప్పించాలండి, వేరే రకంగా చెప్పించవచ్చు కదా. సో ఎందుకు చెప్పిస్తారు, అయ్యో మళ్ళీ ఎవరో గీతలు గీస్తున్నారు సార్, దిస్ ఈజ్ వాట్ ప్లీజ్ సంబడి హస్ డూయింగ్ దిస్, ఏంటండి ఇది, ఇది చెరుపుకోవడం ఇంత కష్టం మీకు అర్థం కాదండి. హూ ఈస్ డూయింగ్ దట్? పీపుల్ హ్యావ్ నో కామన్ సెన్స్, ప్లీజ్ డోంట్ కమ్ టు దిస్ సెషన్స్ అండి. చూడండి స్క్రీన్ కనబడుతుందండి మీకు, ఎవరండి, హూ ఈస్ డూయింగ్ దట్? దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ఇది ఎందుకండి మనం, అందుకే మనం వెనకబడిపోతున్నాం ప్రతి దానికి కూడా. చూడండి స్క్రీన్ ఎంత వరస్ట్గా ఉందా, ఎవరండి ఇది, హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ప్లీజ్ డోంట్ కమ్ టు ద సెషన్స్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. అరే ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాము, ఇంట్రెస్ట్గా విని చక్కగా ఆనందించాలి, ఆస్వాదించాలి, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాట్ ఈస్ దిస్ అండి, ఐ డోంట్ అండర్స్టాండ్. ముందే చెప్పాను మీకు ఇలాంటి పనులు చేయొద్దు సార్ అని చెప్పేసి. ఓకే, సో డైలాగ్స్, ప్రతి డైలాగ్ ఒక రిధమ్ ఉంటుందండి. సి, నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది అంటాడు. అదొక డైలాగ్ అంటే, అది ఒక రిధంలో చెప్తారండి. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను అండి. ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన ఆ కింద ఉన్న సబార్డినేట్ని అడుగుతాడండి, ఆయన ఏం నీకు ఎక్కడ పడితే అక్కడ నువ్వు అందరిని అటాక్ చేసి చేస్తున్నావు, నువ్వు మనం పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంటు, సో నీకు భయం లేదా, గబుకుని ఏదైనా అయితే ప్రాబ్లం కదా, నీకు భయం లేదా అని అడుగుతాడండి. అడిగితే ఆ పోలీస్ ఆఫీసరు ఆ పై అధికారికి చెప్తుంటాడు, ఎందుకు లేదు సార్ భయం, 4 సంవత్సరాల క్రితం నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణం పోయినా సరే విధి నిర్వహణకి నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్, ఏ నిమిషం అయినా సరే ఆ విధి నిర్వహణలో నేను న్యాయం చేయలేమోనని ప్రతి నిమిషం నేను భయపడుతూనే ఉంటాను సార్, నా ఇంటికి రౌడీలు రావచ్చు, నన్ను చంపేయచ్చు, ఏదైనా చేయి సార్, కానీ చావు అనేది ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుందని నాకు తెలుసు సార్, చావు అనేది నా ఇంటికి వచ్చినప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా కళ్ళల్లో బెదురు ఉండకూడదు, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్ అంటాడు. అంటే ఏంటండి, ఆ డైలాగ్స్ వల్ల క్లారిటీ, కాన్ఫిడెన్స్ చెప్తుందనమాట. ఆ డైలాగ్స్ వల్ల ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఒక ఒక మూవీలో ఒక తండ్రి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. నా కొడుకు ఏమంటాడంటే, నాన్న అమ్మ నాకు అసలు అర్థం కావట్లేదు నాన్న, ఇప్పుడే తిట్టింది మళ్ళీ ఇమీడియట్గా అన్నం తిను అంటోంది, బ్రతీలాడుతోంది, ఏంటి అమ్మకి ఏమన్నా పిచ్చా అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, అమ్మలందరూ అంతేరా, పిచ్చివాళ్ళే, మనకి తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు, గొడవ పడేది మనతోనే మన కోసం, మనం దాన్ని ఛాదస్తం అనుకుంటాము, వాళ్ళు దాన్ని బాధ్యత అనుకుంటారు. యునో సంథింగ్, ఇంట్లో అమ్మో నానమ్మో తాతయ్యో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మనల్ని, తిన్నావా లేదా అని అడిగే వాళ్ళు పెద్దవాళ్ళే కదరా, వాళ్ళు ఉన్నప్పుడేలా వాళ్ళకి మనకు విలువ తెలిసేది, వాళ్ళతో ఉన్న ప్రతి క్షణం ఎంతో మధురమైందిరా, వాళ్ళు లేని రోజు మనకు తెలుస్తుందిరా వాళ్ళు లేని విలువ. కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళేరా, వాళ్ళ మనసులు చేదస్థంగా ఉన్నా కూడా వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా జీవితంలో అతి విలువైనది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇదే నేను సినిమా యాక్టర్ కాదండి, నేను ఏం ట్రై చేయడానికి చెప్తున్నానంటే, మాడ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పినప్పుడు, నువ్వు అరిస్తే ఏపీ వణుకుద్దేమో, మీ పిఏ వణుకుతాడేమో, నేను అరిస్తే ఏపీ వణుకుద్ది అని గట్టిగా చెప్తాడు, అది మాడ్యులేషన్ పవర్ఫుల్.
ఇక్కడ తండ్రి కొడుకుల మధ్యలో డైలాగ్ ఆ ఎఫెక్షన్ కనపడాలి. ఆ ఎఫెక్షన్ కనపడకపోతే ఆ డైలాగ్లో ఉన్న మాడ్యులేషన్ మనకి అర్థం కాదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ ఉన్నాయనుకోండి, సాంగ్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా సరే రెడీగా ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్స్ ఉంది, ఒక భార్యాభర్తల మధ్య సాంగ్, ఈ రే తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఇది ఒక భార్యాభర్తల మధ్య నడిచేటువంటి ఒక డ్యూయెట్ అండి, ఒక రసోత్తరమైనటువంటి ఘట్టం. ఇది ఇలా పాడితేనే బాగుంటుంది. సో ఇంకొక పాట ఏంటంటే, ఒక అమ్మాయిని అబ్బాయి టీజింగ్ చేస్తుంటాడు, అంటే అమ్మాయి మగవాడు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నాదే అండి. సార్ పీపీటీ మళ్ళీ ఆన్ చేయండి సార్, ప్రాబ్లం ఉండదు. పీపీటీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మళ్ళీ గీతలు రావు. ఓకే సార్, పర్వాలేదండి, పీపీటీ అయిపోయింది, మళ్ళీ లాస్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా క్లియర్గా ఉంది కదండి. అందుకే నేను ఇవన్నీ. ఓకే, సో ఆ పాట. అలాగే ఒక అమ్మాయి ఆ అబ్బాయి అమ్మాయిని టీచ్ చేస్తుంటాడండి, అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉంటుందయ్యా, యా అయ్యయ్యో బ్రహ్మయ్య. ఇది రిధమ్ అండి, నేను సింగర్ కాదండి, దయచేసి ఇదే పాటను నేను ఈరేతీయనిది అన్న మాడ్యూల్లో పాడాను అనుకోండి. అయ్యయ్యో బ్రహ్మయ్య ఎంత న్యాయం చేసవయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉంటుందయ్యా అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారండి? మీ దగ్గర ఉన్న ఎదురుగా లేను కాబట్టి నా అదృష్టం, లేకపోతే చెప్పులో రాళ్ళలో టమాటాలో ఎగ్లో పడతాయి, అవును కదా. సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఈస్ రిధమ్. ఆ రిధమ్ ఒక పాట కానీ ఒక పద్యం కానీ ఆ రిధమ్గా పాడితేనే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకింగ్ సాంగ్, తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా, ఆ ఈరే తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఎలా ఉందండి? సో అంటే ది ఇంపార్టెంట్ తీసుకోరా, చూస్తే నిషేస్తే మజ కలిపి కట్టు మునగడా, తీసుకోల అదే రిధం. సో అక్కడ అదే కావాలి. సో అక్కడ పాడితేనే ఆ కిక్ ఒక మజ అంటే, ఇవన్నీ సరదా చెప్తున్నాను సార్, డోంట్ మిస్టేక్ మీ. నా కంటెంట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నేనే ఇదేంటో ఇలాంటి పాట పాడాను అనే వాయిస్ లో. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద రిధమ్. మీరు ఏ టైప్ లో, ఏ మాడ్యూల్ లో, ఏ వాయిస్ లో, ఏ రేంజ్ లో చెప్తే మీరు అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్, మీతో 100% కనెక్టివిటీ ఉంటారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పేసి క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు పోయమ్స్ చెప్పాను, పోయమ్స్ దగ్గరికి వద్దామండి. పోయమ్స్ దగ్గరికి వస్తే వనవాసం, పాండవ వనవాసంలో ఒక చిన్న దృశ్యం చూద్దాం. ఓరోరి మాయాజూద విజయ మదమంత దుర్యోధన, నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తానని చెప్పి భీముడు పద్యం పాడతాడు. దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి, రంభోరిని దోరు దేశమునుండగనిచ్చిన యుద్ధురాత్మ, దుర్వార మదీయ బాహు పరివర్తిత చండగదాభిఘాత, భగ్నోరు తరోరు జేయుదు సుయోధనున్ ఉగ్రరణాంతరంగునన్ అని భీముడు ఒక ఉగ్రరూపంలో పాడతాడు. అప్పుడు దుర్యోధనుడు, ఛీ బానిసలు, బానిసలకి ఇంత హంభావమా, నీ కన్నుల ముందు నీ భార్యను పరాభవించింది కాక, దుశ్శాసన పాంచాలని నిండు సభ గీడ్చుకుని రమ్ము, అవమానించుతోనగానే మళ్ళీ భీముడు ఆయనకి ఉగ్రం వచ్చేస్తాయి. కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్, మదోద్దురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనం, లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షస్థైల రక్తౌఘ నిర్జరము రీపది చూచుచుండ,
అనిన ఆస్వాదింతు ఉగ్రాకృతి. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం స్లోగా పాడండి, యాక్చువల్ బయట ఇంకా గట్టిగా పాడాలి, ఇంట్లో వాళ్ళు అంతా నన్ను ఇందే అవాది కావాలని. సో అంటే నేను ఇంత ఎమోషన్ మీకు 100% క్రియేట్ చేయలేకపోవచ్చేమో, కానీ అక్కడ పవర్ఫుల్గా భీముడు ప్రతిజ్ఞ చేసేటువంటి ఎమోషన్ మీ స్పీచ్లో కనుక క్రియేట్ చేయకపోతే మీరు ఫెయిల్ అవుతారు. అర్థమైందండి? అలాగే ఒక ఒక స్తోత్రం కానీ ఒక శ్లోకం కానీ ఉందనుకోండి, దేవ దేవ ధబళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవద లోక శుకాంబుదిహి మకర లోక శుభంకర నమో నమో, దేవ దేవ ధబళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవద లోక శుకాంబుదిహి మకర లోక శుభంకర నమో నమో. ఇదేంటండి సిచ్యుయేషను? మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి, మీరు దేవుణ్ణి కొలుస్తున్నారు, ఇంకా ప్రార్థిస్తున్నారు. సో మీ ప్రార్థన విని దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయినప్పుడు ఆయన ఎదురుగా ఉంటే ఏమవుతుందండి, ఒక దేవుడు ప్రత్యక్షం అయినప్పుడు ఎమోషన్ వస్తుంది, ఒక ఉద్వేగం వస్తుంది మన మనసులో. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు మన ఎదురుగా నిల్చున్నాడు. హే పాండురంగ పండరినాథ అని వాయిస్ రైజ్ చేయాలి. అప్పుడే ఆ దేవుడు ప్రత్యక్షమైనట్టు ఆయన్ని స్తుతిస్తున్నటువంటి ఎఫెక్షన్ ఎమోషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏంటంటే ఇంకా దేవుడు మన దగ్గర లేడు, అంటే ఒక ప్రశాంతమైన మనస్సుతోటి మనం ప్రార్థిస్తున్నాం, దేవ దేవ ధవళా చాలా స్మూత్ రన్నింగ్ పోవాలి. దేవుడు ఎప్పుడైతే ఎదురుగా ప్రత్యక్షమయ్యాడో ఆ ఎమోషన్ మనలోంచి ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఎక్స్ప్లోర్ అయినట్టు మనం ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు ప్రదర్శించగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఆ ఎమోషన్ మీరు క్రియేట్ చేయలేకపోతే సక్సెస్ కాలేరండి. జటాకట సభం మరింప నిర్ఘరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వల్లాల పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఈశ్వరుడు ఎదురుగా ఉన్నప్పుడు రావణాసురుడు అత్యంత ఉద్రేకంతో పాడినటువంటి స్తోత్రం ఇది. ఇది దభరాంతకం పురాంతకం భవాంతకం మజాంతకం గజాంతకాంతకం భజే అన్నాం అనుకోండి, ఆ శివుడికి ఇంట్రెస్ట్ లేక నీ అనవసరంగా నీ ఎదుర్కొచ్చాను అని వెళ్ళిపోతాడు. బికాస్ అది ఏంటంటేనండి, ఆ రావణాసురుడికి ఆ ఉద్రేకం ఎదురుగా భగవంతుడు కనపడేటప్పుడు ఆ ఎమోషన్లోని ఆ వాయిస్ పైకి రేస్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ సక్సెస్ అవుతుంది. అందుకని సినిమాలో అన్ని రకాల ఎఫెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేస్తారంటేనండి, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, నేను ఆర్టిస్ట్ని కాదు, దయచేసి నన్ను నాలో ఏదైనా తప్పులుంటే మన్నించండి. నేను ఐఎమ్ నాట్ ఏ డ్రామా ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఏ సింగర్. నా మనసులో ఉన్న భావాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ఎక్స్ట్రాడినరీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఏదైనా సరే యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ మీరు విన్ అవ్వాలి, మీరు సక్సెస్ అవ్వాలంటే వాయిస్ మాడ్యులేషన్కి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ మీ కంట్రోల్లో ఉండాలి. మీ గొంతు మీ కంట్రోల్లో ఉండాలి, వాయిస్ ట్యూనింగ్ కంట్రోల్లో ఉండాలి, అప్స్ అండ్ డౌన్ మీ కంట్రోల్లో ఉండాలి, మీ మాడ్యులేషన్ కంట్రోల్లో ఉండాలి, డెలివరీ కంట్రోల్లో ఉండాలి, పాస్ కంట్రోల్లో ఉండాలి. ఇవన్నీ మీరు కంట్రోల్లో ఉన్నప్పుడు, ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే అల్టిమేట్గా ఏం కంట్రోల్లో ఉండాలండి, మీ మైండ్ కంట్రోల్లో ఉండాలి. సో మీ మైండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మీకు సక్సెస్ చేయగలుగుతారు. ఆ సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగగలుగుతారు. సో అల్టిమేట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, 10% ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ డ్యూ టు ఏ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్, 90% ఈస్ డ్యూ టు రాంగ్ టోన్ వాయిస్. సో 90% మీకు రే బాబు మీ నాన్నగారు ఉన్నారా అనడానికి, రే మీ అమ్మమ్మ కూడా ఉన్నారా అనడానికి ఎంత తేడా ఉందో, వాయిస్ ఉన్నటువంటి ప్రభావం ఇంపాక్ట్ అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో బీ ఏ వాయిస్, నాట్ ఎన్ ఎకో. ఎప్పుడైనా సరే మీ వాయిస్ స్మూత్ సైలింగ్గా ఎప్పుడు పెరగాలంటే పెరగాలి, తగ్గాలంటే తగ్గాలి ఉండాలి. అంతేగాని నా గొంతు ఉంది కదా అని ఓ చించుకుని ప్రతిధ్వనించినట్టుగా అరుపులు కేకలు చేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఎఫెక్టివ్ స్పీకర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ విత్ ఏ సమరీ, దట్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ యువర్ పబ్లిక్ స్పీచ్. మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా, ఒక గుడ్ కమ్యూనికేటర్గా మీరు ఎదగాలి అంటే మీ వాయిస్ 100% మీ కంట్రోల్లో ఉండాలి. ఎక్కడ పెంచాలో తెలియాలి, ఎక్కడ తగ్గించాలో తెలియాలి, రిధం తెలియాలి, బేసికల్గా రిధం తెలియాలి. ఆ రిధం ప్రకారం మీరు
ఏ ఏ నవరసాల్లో ఏ రసం మీరు పండించే అవకాశం ఉన్నప్పుడు ఆ రసం మీరు ఎఫెక్టివ్ గా పండించగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ స్పీకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వాసు. సో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డెలివర్ విత్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి ఎక్స్ప్రెషన్ తోటి డెలివరీ చేయగలిగాను. యాక్చువల్లీ ఇది ఇన్ హౌస్ కాబట్టి కొంచెం వాయిస్ నేను ఇంకా పెద్ద చేయాలి, ఎఫెక్టివ్గా ఉండేది పాటలు పద్యాలు, కానీ ఓపెన్ డోర్ అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండేది. ఇంట్లోకి వరకు నేను హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్ ఆల్సో. సో అందువల్ల దయచేసి ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. సో ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్లారిఫికేషన్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు రిసీవ్ ఫ్రమ్ యూ సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి పర్వాలేదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్గా మీరు ఇచ్చే ప్రెజెంటేషన్లో కూడా మీ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు యాక్టర్ కాదు, అది కాదు, ఇది కాదు అంటున్నారు, కానండి ఎప్పుడైతే మీరు ఆ నవరసాలు ఎప్పుడైతే పండిస్తున్నారో మీరు ఆల్రెడీ మంచి యాక్టరే సార్. ఎందుకంటే మీలో ఆ డెప్త్ అనేది చాలా ఉంది సార్. ఆ వేరియేషన్స్ కూడా చాలా బాగా చూపెట్టారండి. మీరు అన్నట్టు ఇంట్లో ఉండగా కొంచెం ఇబ్బంది అయితే ఉంటది, కానీ మీది కూడా చాలా బాగున్నాయి సార్. మీరు పాడుతుంటే పాడాలనిపించేస్తుంది, మీరు ఏదంటే అది మాకు ఇక్కడ వచ్చేస్తుంది మా ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఉన్నా కూడా అడగండి సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు క్లియర్ యువర్ డౌట్స్. ఎనీబడి ప్లీజ్. చాలా బాగుంది సార్, బాడీ మైండ్ వాయిస్ 100% మన కంట్రోల్ లో ఉండాలని పాయింట్ ఒకటి బాగా చెప్పారు. ఇవన్నీ కూడా చాలా పాయింట్లు ఉన్నాయి అనుకోండి. సో మన వాయిస్ మనం చెప్తున్నప్పుడు స్పీచ్ చెప్తున్నప్పుడు మన వాయిస్ మనమే విన్నట్టుగా ఉండాలి, మనకి తెలియాలి ఏం మాట్లాడుతున్నాము అనేది. అలాగే మన బాడీ కూడా కంట్రోల్ లో ఉండాలనేది కూడా బాగా చెప్పారు. ఎందుకంటే ఆ మాడ్యులేషన్ లో మన చేతులు కానీ కాళ్ళు కానీ ఎలా యాక్టింగ్ అవి యాక్ట్ చేస్తున్నాయి, ఆ బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, ఇవి ఎట్లా జరుగుతున్నాయి అనేది చాలా పాయింట్స్ బాగా చెప్పారు సార్, బాగా రాసుకున్నాము. చాలా ఎక్సలెంట్ సార్, బాగుంది వాయిస్ ప్లస్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా చేశారు. ప్రశ్న ప్రత్యేక చేయలేదు, అంత క్లియర్ గా చెప్పేశారు మీరు. యాక్చువల్లీ మొత్తం అంతా దీని మీద ఫాలో అవడమే నేను జాగ్రత్తగా. దట్స్ వాట్ ఐ వాంట్ ఆల్సో. థాంక్యూ సార్, థాంక్యూ. ఎనీబడి సార్? హ్యాపీ ఈవినింగ్ సార్ వాసు గారు. అయ్యా సుబ్బారావు బాగా చెప్పారు వాయిస్ మాడ్యులేషన్, మీ వాయిస్ మాడ్యులేషన్ చక్కగా ఉంది. నమస్కారం, మీ వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది. తర్వాత చక్కటి పద్యాలు పాడారు, చక్కటి పాటలు పాడారు. వి ఎంజాయ్డ్ రియల్లీ ది సెషన్. సో బాడీ మైండ్ వాయిస్ మూడు సింక్రనైజ్ అవ్వాలన్నారు కదా, చాలా నచ్చిందండి. సో చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు, వండర్ఫుల్ సెషన్ సార్. కనెక్టివిటీ బిట్వీన్ ఆడియన్స్ అండ్ స్పీకర్, అది మాట్లాడిన స్పీకర్ కి వీఆర్ సపోజ్ టు నో అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మైండ్ బాడీ అండ్ వాయిస్ టు బి సింక్రనైజ్ అండ్ ఇట్ షుడ్ బి అండర్ అవర్ కంట్రోల్. అది మాత్రం కరెక్టే సార్, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. ఇంకా మీరు నవరాసాల కోసం చాలా బాగుంది సార్, కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఎలా చేయాలి, నవరాసాల్లో ఏ విధంగా ఉండాలి, రౌద్రం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, హాస్యాస్పదం ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, వాయిస్ ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించాలి అనేటటువంటి యాక్చువల్లీ మాకు ఈ విషయాల కోసం తెలియదు సార్. ఇది అంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకింగ్ లో వాయిస్ మాడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఓపెన్ ఫోరం కనుక అయినట్టు ఒక ఆడియం అయినట్టు నేను ఇంకొంచెం హై వాయిస్ లో చెప్పేవాడిని, ఎందుకంటే ఇంకా కొంచెం వాయిస్ పెంచితే పద్యం పాడేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ ఎఫెక్టివ్నెస్ బాగుంటుంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్ కాబట్టి వేరే వాళ్ళకు డిస్టర్బ్ అయినా కొంచెం తగ్గించి పాడాని కొంచెం ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా సార్ వాయిస్ మన కంట్రోల్ లో ఉంటే సార్ స్పీచ్ డెలివరీ పద్యాలు అన్ని పాడారు చాలా బాగుంది సార్. మాకేంటే డౌట్ అనేది రాలేదు సార్. థాంక్యూ అండి, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
and we are very fortunate to have been with you. It's my pleasure. It's my thank pleasure. You, sir. Thank you, Ramesh. Yeah, thanks, Andy. Next. ఎవరైనా ఉన్నారు సార్ ప్లీజ్ చెప్పండి సార్ హ్యాపీగా మాట్లాడండి సార్ సరదాగా ఫైవ్ మినిట్స్ లెట్ అస్ ఎంజాయ్ నేను ముందే చెప్పాను మీకు సి ఎంజాయ్ సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకుందాం సార్ సెషన్ అని చెప్పాను నేను అందుకే మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏమి వేయలే అన్ని ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్ వేసాను సో ఏదైనా సరే ఎంజాయ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సార్ ఎవ్రీ మూమెంట్ సి నేను ఒకటే చెప్తాను సార్ చాలా మందికి ఎవ్రీ డే మే నాట్ బి హ్యాపీ ఎవ్రీ డే మే నాట్ బి హ్యాపీ మెమరబుల్ బట్ There is a simple, simple moment in a day which will be very, very happy. A point, one moment of happy moment in the day, everyone grasp cheyagalutaro, vallaka day anta happy ga untundi. They will be the success people. So try to understand the best moment of your day and make that moment as the best day. So you will be successful. Okay, sir. Any doubts in the general? Sir, sir, observation. Last one. లాస్ట్ లోనే ఒక విషయం చెప్పారు కదా 10% ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ డ్యూ టు ఏ డిఫరెన్స్ ఇన్ యువర్ వాయిస్ దానికోసం ఒకసారి చెప్పరా సార్ అది ఏం లేదు సార్ కొద్దిగా నాకు మాటే మంత్రం మీ వాయిస్ మనకు వచ్చే గొడవల్లో మనకు వచ్చే ఇబ్బందుల్లో మనకు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ దెబ్బలాటలు ఎందుకు వస్తాయంటే మీరు మాట్లాడిన మాట వల్ల వచ్చేదానికన్నా మీరు ఎలా మాట్లాడారు అనే దాని మీద ఎక్కువ గొడవలు అవుతాయండి నమస్కారం సార్ అంటే నమస్కారం సార్ ఎంత తేడా ఉందండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎంత తేడా ఉందండి సో మీరు ఇప్పుడు మీరు నా సబార్డినేట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోవద్దు మీరు నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ అన్నారు హ్యాపీ మార్నింగ్ సార్ అన్నారు నేనేమనుకున్నాండి ఓ ఈ గేర పెరిగిపోయింది ఈయన రేపటి తొక్కాలి కన్ఫ్లిక్ట్ దేని వల్ల స్టార్ట్ అయిందండి మాట వల్ల స్టార్ట్ అయిందా మీ డెలివరీ వల్ల స్టార్ట్ అయిందా ఓకేనా సార్ ఇప్పుడు మీరు డెలివరీ సార్ డెలివరీ మీరు బాస్ నేను సబార్డినేట్ మీరు నన్ను ఒక ఏదైనా ఒక వర్క్ చెప్పారు నేను మీ దగ్గరికి వచ్చాను మీ దగ్గరికి వచ్చినప్పుడు సార్ అవ్వలేదు సార్ ఆ పని ఇంకా కొంచెం టూ అవర్స్ పడదు సార్ నా అవునమ్మా సరే నాకు చేసి ఇచ్చేయమ్మా నువ్వు ఊరికే లేట్ చేయమాక నాకు అవతల రిపోర్ట్ ఇవ్వాలి ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసి ఇచ్చేయని చెప్పారు అయిపోయింది ఏమా వన్ అవర్లో కంప్లీట్ చేయి ఏ 24 టైం ఇచ్చాను చేయలేదా డెలివరీ సేమ్ వర్డ్స్ ఆర్ సేమ్ బట్ డెలివరీ ఇస్ డిఫరెంట్ నాకు కంప్లీట్ 57 కి ప్రతిసారి నేను ఇస్తే నేను చేసేది అక్కడికి నేను సొంత తెలివి ఉండి చేస్తే కదా అని నేను మనసులో అనుకున్నాను సార్ బట్ సో కన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చిందండి మాట వల్ల రాలా హౌ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ది వర్డ్ ఆ డెలివరీ ఎగ్జాక్ట్లీ అదే ఇందాక చెప్పాను బాబు మీ నాన్నగారు ఉన్నారా ఏమా మీ అమ్మమ్మ కూడా ఉన్నాడా సో ఆ కన్ఫ్లిక్ట్ ఆ డిస్ప్యూట్ కరెక్టే సార్ అది దాని మీనింగ్ డెలివరీ ఆఫ్ వాయిస్ డెలివరీ ఆఫ్ వర్డ్స్ హౌ యు ఆర్ ఓకే సార్ థాంక్యూ వెరీ మచ్ సార్ బాగా అర్థమైంది సార్ ఓకే సార్ థాంక్యూ వెరీ మచ్ ఉంటే చేద్దాం లేదండి బాగా చెప్పారు సార్ 2-3 మినిట్స్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ప్లీజ్ ఓపెన్ రైట్ సార్ కంక్లూడ్ చేద్దామా హ్యాపీ ఈవినింగ్ సార్ ఆ చెప్పండి అమ్మా హ్యాపీ ఈవినింగ్ సార్ చెప్పండి అమ్మా చాలా ఇన్ఫర్ ఎవరు మాట్లాడేది ఇస్ నాట్ ఫర్ హేమంత్ గారా అంటే కొంచెం ఇది ఫోన్ హ్యాంగ్ అయిపోయింది ఆ పర్వాలేదు చెప్పండి సార్ అవును సార్ యా యా నో లో పవర్ మీద వచ్చి చెప్పండి చెప్పండి పర్లేదు ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఫర్ యా బట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మొదలెట్టి చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అంటే టు బికమ్ రాకింగ్ పబ్లిక్ స్పీకర్ అంటే మన మైండ్ బాడీ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలని ఇంపార్టెన్స్ ఆఫ్ నవరసాలు మనమే ఆల్ ఇన్ వన్ మనమే రాసుకోవాలి మనమే ప్రెజెంట్ చేయాలి మనమే డైరెక్టర్ అని అలా మనం ఉండాలని మన డ్యూటీస్ బాగా చెప్పారు సార్ మళ్ళీ మోడీజీ అండ్ మనోహర్ సింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మొత్తం ద రోల్ ది ఇంపార్టెన్స్ మెరిట్స్ టైప్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ టైప్స్ ఆఫ్ వెర్బల్ డెలివరీస్ చెప్పి చివరిలో చక్కగా జోష్ఫుల్ టాక్స్ ఆ డైలాగ్స్ పౌరాణిక పద్యాలు దైవ స్తోత్రం వినిపిస్తుంటాయి సార్ అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సార్ మీ సెషన్ అంత బాగా చెప్పారు అన్ని టైటిల్స్ మీకు ఇచ్చారు నట కిరీటి గాయక రత్న గాయక ఏముంటే చూస్తారు అలా గాన గంధర్వుల వెరీ కృష్ణమూర్తి గారు ఉన్నారా సార్ వాసు సార్ సార్
చెప్పండి చెప్పండి రవికుమార్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవ్రీ సెషన్ కూడా ఏంటంటే డే బై డే కూడా మాకు చాలా నూతన ఉత్సాహం ఇస్తుందండి. అన్మెమరబుల్ ఏదైతే ఉన్నదంటే లైఫ్ లో సార్ ఈ 45 ఇయర్స్, ఐ మీన్ నా ఏజ్ అంటే మీరు 7 ఏళ్ళు 49 అంటే ఎక్కువ అయిపోతుంది. సో నాకు 7 ఏళ్ళు సార్, 6 ఏళ్ళు అనుకోవచ్చు, మిడిల్ లో ఉన్నాను. అయితే ఇన్ని రోజుల్లో నేను చదువుకున్న లైఫ్ లో కానివ్వండి లేదా నా బిజినెస్ లో కానీ ఏదైనా సరే నేను ఎంజాయ్ చేయడం అంటే మాత్రం ఈ 4 డేస్ 5 డేస్ సెషన్స్ లో కూడా సార్ మంచి మంచి వక్తలను తీసుకొచ్చి అంటే మీలాంటి మా సుపీరియర్స్ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మంచి అనుభవం ఉన్న వ్యక్తుల చేత మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఇస్తున్నారో అది కూడా చాలా చాలా మాకు నాకైతే చాలా బాగా నచ్చుతుందండి అది. సో సార్ ఇటువంటిది అంటే నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ వక్త అనేది ఏదైతే ఉందో నా భూత నా భవిష్యత్ అన్నట్టు నేను ఎప్పుడు కూడా ఇంత కాన్సన్ట్రేషన్ గా ఇంత సేపు కూర్చోలేదు సార్. మీరు చూసే ఉంటారు కూర్చుంటప్పుడు అటు ఇటు నడు నెప్పాడు కానీ వదల బుద్ధి వేయట్లేదండి. ఈ 5 డేస్ కూడా ఈ డే సిక్స్ కూడా సార్ చాలా గట్టిగా అలా కూర్చోబెడుతున్నారు సార్. క్రెడిట్ గోస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ వర్కర్స్ సార్. డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఇంట్రెస్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా నెంబర్ 9. నేను చాలా బాగా చెప్పారు సార్, మంచి నీళ్ళు తాగదే వెళ్దాం అని కూడా. వెళ్ళవారు సార్, అసలు సమస్య లేదు, మిస్ అవుతామని వెళ్ళలేదు సార్. వాటర్ కూడా తాగట. నా నెంబర్ స్క్రీన్ మీద ఉందండి, మీకు ఎటువంటి డౌట్స్ అంటే మీకు డౌట్స్ క్లియర్ చేసేందుకు గొప్ప అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సి ఐఎమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండి. 40 ఇయర్స్ నేను ఎక్స్పీరియన్స్ సార్ వేరియస్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసి ఐ రిటైర్డ్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్. సో నా స్టాఫ్ ఇప్పటికి కూడా నేను రిటైర్డ్ అయిపోయినా కూడా వాళ్ళు నాతో టచ్ లో ఉంటారు, ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా సజెషన్స్ కానీ కావాలన్నప్పుడు. అంటే నేను ఏదైనా నేను చెప్తానని చెప్పలేను కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ఇటువంటి పబ్లిక్ స్పీకింగ్స్ కానీ ఏదైనా కావాలన్నప్పుడు కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ అండి ఫర్ ద పీపుల్. సో నా నెంబర్ నోట్ చేసుకోండి, ఏదైనా మీకు అవసరం అయితే డైరెక్ట్ కాంటాక్ట్. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అండి. సో నా మనస్ఫూర్తిగా ఏ టైంలో ఫ్రీగా ఉంటాను సార్, ఏ ఉంది సార్ దానికి, మీరు ఫోన్ చేసినప్పుడు అంటే నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత చేస్తాను సార్ అని చెప్తాను. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫోన్ చేయండి. ఒకవేళ నేనేదో పనిలో ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ చేస్తాను సార్ అన్నారు. ఏమో దానికి నేను పలానా టైం అంత ఓన్లీ నార్మల్ పర్సన్ నేను. ఎప్పుడైనా చేయండి, నేను ఏదైనా ఇంపార్టెంట్ పని ఇలాంటి సెషన్స్ లో ఉంటే తప్ప నార్మల్లీ నేను ఏదో మెటీరియల్ బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా చేస్తాం. డిస్టర్బెన్స్ అవుతుందని నష్టం. అయితే మీరు ఏంటంటే ఫోన్ చేసినప్పుడు సార్ పలానా ఆ రోజు మనం మీటింగ్ లో మాట్లాడుకునే జస్ట్ కొంచెం మిమ్మల్ని ఇంటరాక్ట్ చేసినట్టు అంటే మీరు నాకు గుర్తు చేయండి, ఇంట్రడ్యూస్ చేస్తే మీకు అర్థం. ఓకే సార్, తప్పకుండా. సో ఎనీ టైం సార్, ఐఎమ్ వెరీ ప్లెజర్ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. సో డోంట్ హెసిటేట్ టు కాల్ మీ ఫర్ ఎనీథింగ్ ఎనీవేర్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. సో ఓకే సార్. సో వందే మాతరం, జై హింద్. ఓకే సార్, నా పేరు వెంకట్రామ అండి. కనబడుతుంది సార్, కనబడుతుంది. మీ ఇంటి పేరు కూడా ఉంది, వాడపల్లి వెంకట. జై హింద్ సార్, వందే మాతరం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, జై హింద్, జై భారత్, వందే మాతరం. వెంకట అవును సార్, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్ సార్, వందే మాతరం.